హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మరో మంచి నవలతో మీ ముందుకు వచ్చేశాను అది మార్గదర్శి రచన ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు మీకు చదివి వినిపిస్తున్నది శ్రీదేవి తాడేపల్లి ఇంకా మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మార్గదర్శి మొదటి భాగము సుందరమ్మ ఒకటే హడావిడిగా ఉంది ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజే వరలక్ష్మి వ్రతం కూడా వచ్చింది సుందరమ్మ కూతుర్ని అతిగా పొగిడేస్తోంది ఆహా ఎంత మంచి రోజు కుదిరింది పెళ్లిచూపులకు మా సుబ్బులకి మా సుబ్బు మహాలక్ష్మే పెళ్లిచూపులు అయ్యాయి పెండ్లి నిశ్చయమైపోయింది స్వతంత్ర దేశంలో ఇంకా అస్వతంత్రంగానే బ్రతుకుతున్న ఒక సమూహానికి ప్రతినిధి అయిన సుబ్బులకు ఇరవై ఏళ్ల సుబ్బులకు లోపల ఎన్నో ఆశలు ఆలోచనలు ఉన్నప్పటికీ నోరెత్తే సాహసం లేదు ఎనిమిదవ తరగతి చదువుతుండగా మాన్పించారు చదువు ఇంకా చదువుకుంటానని మారా చేస్తే బాగా దెబ్బలు తగిలాయి తల్లి చేతిలో ఆనాటి నుంచి ఏ విషయమైనా అసలు మాట్లాడడానికే స్వతంత్రం లేదు ఆడపిల్లవి పెద్దాలు చెప్పినట్టు విను అంతా నీ మంచికే అంటుంది తల్లి సుందరమ్మ సుబ్బులే కాదు ఆ ఇంట ఎవరైనా సుందరమ్మ నిర్ణయానికి కట్టుబడి ఉండవలసిందే సుందరమ్మను చూసిన ఎవరు భారతదేశంలో పురుషాధికారం చలామణి అవుతున్నదంటే నమ్మరు కావలసిన యువకులు ఇరువురు నోళ్లు మూసుకొని తలలు వాల్చు కూర్చుండగా అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు చకచకా బేరసారాలు జరిపేసి నిర్ణయం చేసుకున్నారు అమ్మాయి ఏం చదివిందండి అని ఘనత వహించిన మగబిడ్డ తల్లి అడిగింది ఆ మగడికి ఉత్తరం రాసే చదువు చాకలు తెచ్చిన బట్టలు లెక్క పెట్టుకునే చదువు వచ్చులేండి మగబిడ్డ బాగా చదివి ఉద్యోగం చేయాలి ఆడబిడ్డలు పని పాటాతో ఇల్లు చక్కదిద్దుకుని పెద్దల్ని సుఖపెట్టాలి ఇదండి మా పద్ధతి మా అబ్బాయి ఇంజనీరు రెండు వేల జీతం గల ఉద్యోగం ఇక అమ్మాయిలకి కట్నం శుభ్రంగా ఇచ్చుకొని ఉద్యోగస్తుడికి చేయడం ఇప్పుడు అదే పనిలో ఉన్నాం ముఖమంతా నోరే చేసుకుని సుందరమ్మ ఆర్భాటంగా చెప్పిన దానికి నాంచారమ్మ ఆరిందాగా నవ్వింది వ్యవహర్తలా మాట్లాడింది ఆడపిల్లల చదువులు ఉద్యోగాలు నాకు ఇష్టం లేవండి మావాడు శుభ్రంగా ఎంఏ పాస్ అయిన లెక్చరర్ వాడు ఇంటికొచ్చేసరికి ఇల్లు నిండుగా కంచెం నిండుగా ఉండాలి కానీ మా కోడలికి చదువు ఉద్యోగాలు అక్కర్లేదు మాకు సొంత ఇల్లుంది మా అమ్మాయికి చదువులు చెప్పించలేదు యాభై వేలు కట్నం లాంఛనాలు అన్నీ జరిపాం సుందరమ్మ నాంచారమ్మకు తీసిపోనంత తీయగా నవ్వింది మేము తగ్గంలేండి ముప్పై ఇచ్చుకోగలం లక్షణమైన పిల్ల మిమ్మల్ని కూర్చోబెట్టి పనులు చేసి వండి వడ్డిస్తుంది నాచారమ్మ పెళ్లిళ్ళ పెరుమాళ్ల వైపు చూసింది ఏమయ్యా శాస్త్రులు నువ్వు యాభై వేలని చెప్పి తీసుకొచ్చావు పెళ్లిచూపులకు పెరుమాళ్ళు ఇబ్బందిగా కదులుతూ నస్యం పిలిచి ఒక దొంగచూపు సుందరమ్మ వైపు విసిరి నవ్వేశాడు అమ్మా మీరు కొంచెం అటు ఇటుగా అర్థమై ఉంటుంది నా మాట వారి అబ్బాయి ఇంజనీరు ఆయనకు యాభై వేల కట్నం ఇచ్చారు అంతా చాలా హై క్లాస్ ఫ్యామిలీ అని విన్నవించుకున్నాను కానీ ఇంత అని నేను అంకే ఎలా సుందరమ్మ సుందరమ్మగారు నాకు చెప్పనిదే పోనీ ఇప్పుడు తేల్చి చెప్పండి అమ్మా అయ్యా ఇక మీరు మీరు అంతా ఎదుటే ఉన్నారు గనుక తేల్చేసుకోండి లేదా నాంచారమ్మ గారు మనం నిన్న ఉత్తరం వచ్చింది సికింద్రాబాద్ నుండి ఆ సంబంధం చూడటానికి కూడా వెళ్ళి వద్దామా ఓ వారం రోజుల్లో సుందరమ్మ గారు ఆలోచించుకొని చెబుతారు ఎంత ఇవ్వగలిగింది నాంచారమ్మ కూతురు కాంతంతో రహస్య చర్చలలో దిగింది సుందరమ్మ పెరుమాళ్లను వెనక గదిలోకి రమ్మని సౌజ్ఞ చేసి రప్పించింది ఏమిటయ్యా శాస్త్రులు నీకేం మతిలేదా ఏం మనం ఇంత ప్రయత్నం చేసుకున్నాక ఇంకో ఇంటికి పోతానంటావేం అన్నది అటు ఇటూ నక్కి నక్కి చూసి మెల్లగా అన్నాడు పెరుమాళ్ళు ఏం వెర్రి దానువమ్మా మనం మరీ మోజుగా ఉన్నట్టు వెంటనే బేరసారాలు మొదలెట్టేస్తే వాళ్ళకి లోకువైపోము మనం మరీ ఈ సంబంధం కోసమే కాచు కూర్చోలేదని వారికి మరో విధంగా చెప్పానంతే చూడండి దారికి వస్తారో లేదో అన్నాడు కామేశ్వరరావు నీరసంగా అన్నాడు వాళ్ళు మరీ యాభై అంటే ఇంకా మనమేం చేయగలం ఓ పదివేల కంటే ఎంత మొత్తుకున్నా ఇవ్వలేను అక్కడికే దానికోసం నానా గడ్డి కరవాలి అది కాక పైన ఒక ఆరేడు వేలు నాకు ఎటు పెండ్లి ఖర్చులుంటాయి కదా పెరుమాళ్ళు హేళనగా నవ్వాడు అయ్యా కామేశం గారు ఏనాటి మాట మాట్లాడుతున్నారు మీరు ఇవి ఈ రోజులండి ఏ రోజులు లక్షలకు కూడా విలువలేని రోజులు ఇక పదివేల పది రూపాయలన్నారు కాదు నయం పిల్లాడు లెక్చరర్ అండి ఎంఏ అండి ఏదో కాస్త అనాకారం గనక గాని ఎగిరేసుకుపోరు లక్షకు ఎవరైనా సుందరమ్మ భర్తను నమిలి మింగేసేలా చూసింది మీరు ఊరుకోండి నేను మాట్లాడతాను అంటూ విరిమింది కామేశం నోరు మూతబడిపోయింది చూడు పెరుమాళ్ళు ఇరవై వేల వరకు ఇచ్చుకోగలం ఆ పైన మా వల్ల కాదు మరి నీ తెలివి చూపించి కుదిర్చావో నీ కష్టం అట్టే పెట్టుకోను పెరుమాళ్ళు తల గోక్కుంటూ ఆలోచనలో పడ్డాడు ఇటు కామేశం గుడ్లు తేలివేసినంత పని చేశాడు వాళ్ళకే ఇరవై వేలంటే మరి ఖర్చులు ఓ ఆరు వేలు గొడవ ఎలా చావనే నేను హెడ్ గుమ్మస్తానే కానీ గొప్ప ఉద్యోగస్తున్నేమీ కాదు ఏమనుకుంటున్నావో పెరుమాళ్ళు గలగలా నవ్వేశాడు మార్గాన్ని సూచించాడు హెడ్ గుమస్తా గారంటే మీ విలువ మాకు తెలియదని నేను చెప్పాలా కామేశం గారు ఇక్కడ ఫైల్ అక్కడ పెట్టడానికి ఒక్కో ఫైల్ తీయడానికి మూయడానికి తెరవడానికి అన్నింటికీ మీకు ధనలక్ష్మి కురుస్తుంది ఎటొచ్చి అవకాశం ఉపయోగించుకోవాలే కానీ సుందరమ్మ వికసించిన వదినంతో అన్నది అది పెరుమాళ్ళు అలా గడ్డి పెట్టవయ్యా పాతిక వేలే కాదు పైన మరో పదివేలు కూడా కావాలి ఓ జత గాజులు ఓ గలుసు మంగళసూత్రం ఇవ్వాలని ముందే చెప్పారు నా అంచారమ్మ గారు బాబోయ్ అంటూ నెత్తిన చేతులు పెట్టుకున్నాడు కామేశం చాలండి శుభమా అని పిల్ల పెళ్ళి పెట్టుకుంటుంటే అదేం ధోరణి సుందరి ఓ మాట చెప్తాను వింటావా దీనంగా నీరస స్వరంతో అడిగాడు కామేశం చెప్పండి తప్పుతుందా మొన్న పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ అబ్బాయితో కుదుర్చుకుందామే మన అమ్మాయికి మరే ఈసడించింది సుందరమ్మ వాడింకా ట్రైనింగ్లో ఉన్నాడు ఏనాడు ఉద్యోగం వచ్చినో చచ్చేనో ఇదిగో చూడండి నేనేమి పిల్లని గుమస్తాలకు ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళకి కట్టబెట్టను మీ గుమస్తా బతుకుతో నేను అగౌరిస్తున్నానుగా ఇంకా పిల్లలకు కూడా అదే రాత రాయాలా అబ్బాబ్బా మెల్లిగా మాట్లాడవే ఆ పోలీస్ ఉద్యోగం ఎందుకు రాదు పిల్లాడు లక్షణంగా ఉన్నాడు కట్నం అక్కర్లేదని ఎంత మర్యాదగా మాట్లాడాడు ఆ అంటాడంటాడు ఎందుకనడు అవ్వ మీ అమాయకత్వానికి ఏడు పోస్తోందండి కట్నం అక్కర్లేదన్నాడంటే ఏదో లొసుగు లోటుపాట్లు ఉన్నాయన్నమాటేగా ఇదిగో నన్ను నాటే వాగించకండి మీరు ఓ ముప్పై వేలకు బందోబస్తు చేయాలి అంతే మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అదమ్మా అలా చేయండి ఇంతకీ ఆ పోలీస్ అబ్బాయి ఎవరు ఇంకెవరైనా పెళ్ళిళ్ళ పేరయ్య గారితో కూడా మీరు సంప్రదింపులు జరుపుతున్నారా ఏం ఎవరు తెచ్చారు ఆ పెళ్ళికొడుకును లేదులేవయ్యా బాబు నువ్వు కంగారు పడకు నువ్వు మినహా మా ఇంటికి ఏ పెళ్లివాడు రావటం లేదు మొన్న బుధవారం నాడు మా చెల్లెల కూతురికి ఏదో సంబంధం వచ్చిందంటే మేము వెళ్ళాం అది సంగతి మా చెల్లె కాదు ఎవ్వరు ఇవ్వరు అటువంటి వాడికి పిల్లని చూస్తుండు ఏదో పెద్ద చెడు ఉన్నది గనుకనే కట్నం వద్దుంటున్నాడు ఎలాగో ఓలా పెళ్ళైతే చాలని బాగా చెప్పారు అలాంటి గోతులో దిగకండమ్మా చూస్తూ చూస్తూ మరి నన్ను ఏం చేయమంటారు అదేనయ్యా చెప్పానుగా ఏదో తాడు ముడిపడిపోయే ఉపాయం చూడు ఓ ఇరవై వేలు గొలుసు ఎటు ఇస్తాను తప్పక మిగిలింది మాత్రం తర్వాత ఇస్తామని చెప్పు ఎప్పుడు ఎప్పుడూ లేదు ఇక అది అంతే ఆ తర్వాత సంగతి తర్వాతే చూసుకుందాం పెరుమాళ్ళు తన వృత్తిలో అనేక రకాల బేరసారాలు మోసాలు ఎరుగున్నవాడే కనుక ఏమీ కంగారు పడలేదు సుందరమ్మ కుయుక్తి విని కాకపోతే ఒకసారి భూమిని ఆకాశాన్ని అటు కామేశం ముఖభంగిములను ఇటు సుందరమ్మను మార్చి మార్చి చూశాడు కామేశం మాత్రం నెత్తి నోరు కొట్టుకుని లబలబలాడాడు ఏమిటి సుందరి మరీ పిల్ల బ్రతుకుతో చెలగాటం ఆడకు ఆనక వాళ్ళు కాపురానికి తీసుకెళ్లక గొడవ చేస్తారు లేదా పిల్లని నానా బాధలు పెడతారు ఈ మధ్య ఇలాంటివి వింటూనే ఉన్నాం ఇంత దుస్సాహసం తగదు నీకు చాలండి మీ గోల ఎంత సాహసం చేయకపోతే మన తాహతుకు మించిన వాళ్ళు వస్తారు ఆనక మన అమ్మాయి ప్రజ్ఞ అంతా చూపుతుంది తన కొంగు కట్టేసుకుంటుంది మగడిని భార్యాభర్తలిద్దరూ ఏకత్రాటిపై నడిస్తే ఇక అత్తామామ ఏం చేయగలరు నాకు భయంగా ఉందే సుందరం చేతులు నలుపుకుంటూ ఇంచుమించు ఏడుస్తున్నట్లే అన్నాడు రామ రామ కాస్త మీరు నోరు మూసుకోండి మీకు అసలు భయం ఏ విషయంలో లేదంటా చెప్పండి చెప్పండి అంటా అబ్బాయిని ఇంజనీరింగ్ చదివించడానికి ఇలాగే భయపడ్డారు ఆ అందుకోసం ఆ డబ్బు తేవడానికే నానా గడ్డి కరిపించావు ఏదో చేసినా తప్పులేమీ బయటపడకుండా అప్పుడు అదృష్టం కొద్దీ మా ఆఫీసులో అగ్ని ప్రమాదం సంభవించి ఫైళ్ళన్నీ దగ్ధమై ఆరా తీసిన రుజువు కాని అదృష్టం సమకూడింది కానీ అన్ని రోజులు మనవి కాదే ఇప్పుడు ఉన్న ఆఫీసర్ గారు మహా కఠినులు తెలుసా లంచం తీసుకుంటే ఇక ఉద్యోగం ఊడినట్లే ఏమీ అవ్వదు ఇక ఈయన అంతే పెరుమాళ్ళు సాహసం లేని మనుషులు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యరు వేయలేరు కథ నడిపించడానికి నేనున్నాగా పద ఇప్పుడు ఇరవై ఇస్తాం బాగా జ్ఞాపకం ఉంచుకో మిగిలినది తర్వాత అనే షరతుకు ఒప్పించగలిగావా చూడు మరి నీకు నూట పదహారులు బహుమతి అమ్మా తప్పేదేముంది మీకోసం ఏదో తంటాలు పడతాను మరి ఇలాగా అబద్దపు మాటలు ఎప్పుడూ చెప్పలేదండి పెరిమాళ్ళు కళ్ళెర్ర చేసింది సుందరమ్మ అమ్మా అమ్మ అదే అదే వెయ్యి పద్దాలు ఓ పెళ్ళి చేయమన్నారుగా పెద్దలు ఇందులో తప్పే తప్పేదేముంది అది అలా మాట్లాడు మరీ నూట పదహారులు చాలా ఇంత నాటకానికి ఆనక ఏది ఎటొచ్చినా నేను చెప్పుదెబ్బలు తినాలిగా ఎంత కావాలి అమ్మా ఇంకెవరైనా అయితే వెయ్యి ఏదో మీ మంచితనం చూసి ఓ ఐదు వందలతో సరిపెట్టుకుంటా మీరు మీరు ఎప్పుడు ఇచ్చిపుచ్చుకున్నా నాకు రావాల్సింది మాత్రం నిశ్చయం నాడే ముట్టజెప్పేయాలి సరే పద ప్రతిపాదన వింటూనే కుమారుడి తల్లి నాంచారమ్మ కనుబొమ్మలు ముడిపడి మళ్ళీ విడిపోయాయి పదమ్మా పోదాం మనకు ఇటువంటి సంబంధం ఎందుకు అన్నది ఆమె కూతురు కాంతం కుర్చీలో నుండి లేస్తూ పెరిమాళ్లు అడ్డుపడ్డాడు బ్రతిమాలుతున్న దూరంలో అమ్మా అమ్మా ఆలోచించండి మీ పెళ్లికి డబ్బు సమకూర్చడానికి మీ పెద్దలు శ్రమపడి ఉంటారు ఏదో ఆడపిల్ల గల వాళ్ళని కాస్త కనకరించండి తర్వాత ఎటూ ఇచ్చుకుంటారు రెండు మూడు నెలల్లో అంతేనండి అంటూ సుందరమ్మ అందుకుంది ఒక్క రెండు నెలలు గడువు అంతే అసలు అందుకే నేను పెరుమాళ్లకు ముందే చెప్పాను అందాల్సిన పైకం అందలేదు పోనీ అందాకనే అమ్మాయి పెళ్ళి తలపెట్టవచ్చునని పెరుమాళ్ళు వెర్రి నవ్వు నవ్వాడు డబ్బుదేముందమ్మా మీ ఇరువురివి సాంప్రదాయమైన కుటుంబాలు మళ్ళీ ఇలా కావలసిన వాళ్ళు దొరుకుతారా ఇచ్చిపుచ్చుకోవడాలు తర్వాతనైనా జరుపుకోవచ్చునని అనుకున్నాను పోనీలండి వచ్చే ఏడే చేయొచ్చు అన్నాడు వచ్చే ఏడు అనేసరికి నాన్చారికి అప్రియమైంది నాంచారమ్మ మెత్తబడింది వారిని అందరినీ దయతలిచినట్లుగా ముఖం పెట్టి సరే మరి మీరంతా అంతగా చెప్తున్నారు గనుక ఒప్పుకుంటున్నాను చూడవయ్యా పెరుమాళ్ళు ముహూర్తం మరి ఒక్కటే షరతు పెండ్లి అయిన రెండు నెలల కల్లా మా డబ్బు మాకు ఇచ్చివేయాల్సిందే అమ్మా అమ్మా ఎంత మాట ఆడి తప్పుతామా అలమాలిన ఆశలు హద్దుల్లేని అబద్ధాలు వియ్యమందాయి పోస్ట్ అనే కేక విని చేతిలో పని వదిలి పరుగున వచ్చింది నాంచారమ్మ ఎక్కడి నుంచండి మన వాడికి ఏమైనా ఉద్యోగమా అంటూ నశ ప్రారంభించింది ఇంకా నాగయ్య కవురు విప్పకముందే ఆ చూస్తున్నా చదవని చెప్తా ఇది సుబ్బులు తండ్రి కామేశ్వరరావు గారు రాశారు వాళ్ళ రెండో అమ్మాయిని చూసుకోవడానికి ఎవరో సంబంధం వాళ్ళు వచ్చే వారంలో వస్తున్నారట ఆ ఎంత దారుణం ఎంత దారుణం ఎంత ధైర్యం వాళ్ళకి శుభమా అని వాళ్ళు పెళ్లిచూపులనివి రాస్తే దారుణమంటావేమిటే కాకుంటే ఏమిటండి ఉన్న కట్నమే ఇంకా పూర్తిగా ఇవ్వలేదు మరి రెండో పిల్ల పెళ్ళి ఎలా చేస్తాడట అవును సుమా పాయింటే ఇంకా మెల్లగా అంటున్నారా సరే ఇంకా ఏం రాశారు పెద్దమ్మాయి సుబ్బుల్ని పంపించమంటున్నారు సాయంగానూ ఉంటుంది చెల్లెలకి పెళ్లి కుదిరిన పక్షంలో ఓ నెలనాళ్ళుండే వీలుగా పంపించవని రాశారు హేళనగా మెటికల్ విరిచింది నాంచారమ్మ ఎందుకు పంపించము బేషుగ్గా పంపిస్తాం పాపం తానే చాలా తెలివైన వాడు వియంకుడు మరేం చేద్దాం ఏది ఆ ఉత్తరం ఇటివ్వండి అని అందుకుని పరాపరా చింపి పారేసింది అయ్యో అలా చింపి పారేశావే అదంతే మన సత్యానికి కానీ కోడలకు కానీ అసలు ఆ ఉత్తరం వచ్చినట్లే చెప్పొద్దు చూపిస్తా నా తడాక నాంచారమ్మ అంటే ఏమనుకున్నారో ఏం చేయాలనుకుంటున్నావు బెదురుతో అడిగాడు నాగయ్య ఏం చేయాలో నాకు తెలుసు మన సత్యం రేపో ఎల్లుండో వస్తాడుగా ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళాడు కదూ ఈసారైనా వచ్చిందో లేదో ఎలా వస్తుంది వీడి వాజమ్మ తెలివికి రాదు నాకు తెలుసు బోలెడు లంచాలు పోయాలటగా అంతేనే మరి చదువుకోవలసిన రోజులలో ఆకతాయిగా తిరిగి పదిసార్లు ఫెయిల్ అయిన వాడికి ఎవడిస్తాడు ఫస్ట్ క్లాసులలో పాస్ అయిన వాళ్ళకే అతి గతి లేక ఘోరిస్తుంటే పోనీ డిగ్రీ వచ్చిందా అంటే అది లేదు రెండు పాటలు ఉండిపోయాయి కనీసం బీఏ అయినా లేందే ఏం మంచి ఉద్యోగం వస్తుంది ఎంఏలు ఎంబీబీఎస్లు ఎంఎస్సీలు అయిన వాళ్ళే బాధపడుతున్న రోజులువి ఉద్యోగాలు లేక నాంచారమ్మకు కోపం వచ్చేసింది ఊరుకోవయ్యా అన్నది బిగ్గరగా బారలు జాపుతూ కోపం వచ్చినప్పుడు ఆమె భర్తను ఏకవచనంతోనే సంబోధిస్తుంది ఎప్పుడూ ఒకే పిచ్చి ధోరణి ఏమిటయ్యా అంతా చదివే పాస్ అవుతున్నారా తెలివైన వాళ్ళకే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా డబ్బే ప్రధానం ఈ రోజుల్లో డబ్బుకు మరిస్తే పరీక్ష పాస్ అవ్వచ్చు ఉద్యోగము తెచ్చుకోవచ్చు పుసూరంటూ నిట్టూర్చాడు నాగయ్య చిన్నప్పటి నుంచి ఇటువంటి వక్రపు మాటలతోనే వాడి బుద్ధిని పెడత్రోవలు పట్టించావు నేను కోపడితే వాడిని మగబిడ్డ అంటూ వెనకేసుకొచ్చి ఇలా బడుద్దాయం చేశావు వాళ్ళంతా మంచి డిగ్రీలతో ఏనాడో ఉద్యోగాలు తెచ్చుకుని బ్రతుకులో స్థిరపడ్డారు వీడికి అటు ఉద్యోగం లేదు ఇటు నానా అబద్ధాలు ఆడి ఇన్నాళ్లకు చేయగలిగాం పెళ్ళి అంతంత మాత్రం పెళ్ళి చాలు చాలు అంటూ గట్టిగా కసిరింది ఎక్కడో ఉండి వినగలదు ఆ మహాతల్లి అబద్ధాలతోనే చేశాను అయితే ఏమిటా ఏమైనా మగబిడ్డ అత్తారింటి నుండి రావాల్సిన డబ్బు వచ్చేస్తే అందులో ఐదారు వేలు ఎవరికైనా ఇస్తే వాడికి ఓ గుమాస్తా ఉద్యోగం రాకపోదు వాళ్ళ నుండి ముందు వసూలు చేయాలి ఆమె ఎంత దాటిగా మాట్లాడుతుందో భర్త అంత నిదానంగా నిమ్న స్థాయిలో మాట్లాడాడు ఇంతకు మనం మనవాడు ఎంఏ పాస్ అయ్యి లెక్చరర్ చేస్తున్నాడని అబద్ధమాడినట్లు ఆ అమ్మాయికి తెలిసిపోయిందిగా వీడికి డిగ్రీ కూడా లేదని తెలుసా ఇంకా ఆశల్లోనే బ్రతుకుతోందా తెలుసు అన్నీ తెలుసు అంటూ శిరస్సును అతివేగంగా పైకి క్రిందికి తాటించుతూ పెంకగా అన్నది నాచారమ్మ ఏమిటా తెలిస్తే పెళ్ళైపోయింది ఇంకా ఏం చేయగలదు ఇంతోటి దీని బోడి ఎనిమిదో తరగతి చదువుకు ఎంబీబీఎస్ డాక్టర్ వస్తాడనుకుందా పెళ్ళైపోయాక మొగళ్ళలో ఏ తక్కువలున్నా ఏం దాపరికాలు బయటపడినా చచ్చినట్టు పడుండాల్సిందేగా మరీ అంత దారుణంగా మాట్లాడకే మన బడుద్దాయిగాడికి ఏదో ఒక పెళ్ళయింది సంతోషం పైగా వాళ్ళిచ్చిన ఇరవై వేలతో మన ఇంటి మీది అప్పు కూడా తీరిందాయే ఈ నీతి పన్నాలు అధిక సంభాషణలు మాని కామేశ్వరరావుకు ఉత్తరం రాయండి మీరు పెట్టిన గడువు దాటి పైగా నాలుగు నెలలైంది పైకం వెంటనే పంపమని రాసాంగా నాలుగైదు సార్లు ఇవ్వలేమంటున్నారుగా వాళ్ళు పోనీలే మనకెందుకు వచ్చిన గొడవ మన లోటుపాట్లు అబద్ధాలు మనకున్నాయి ఇస్తే వాళ్ళ పిల్లకే ఉంటుంది లేకుంటే లేదు గయ్యిన లేచింది నాంచారమ్మ వాళ్ళ పిల్ల కోసం కాదు కట్నం వాళ్ళ పిల్లకెలా ఉంటుంది మన అవసరాలు తీర్చుకుంటాం ఆ డబ్బుతో మన ఆడపిల్లలకు పెట్టుకుంటాం మగబిడ్డని కని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి వాళ్ళ కూతుర్ని బ్రతుకంతా పోషించవని వాళ్ళ కప్పచెపుతామా చిన్నగా నవ్వాడు నాగయ్య మన పెళ్లి సమయంలో నేను మా వాళ్ళు అలా అనుకుని ఉంటే నీ పెళ్ళి నాతో అయ్యేదా అదిగో ఆ అనవసర గర్విష్టి ప్రేలాపనలే నాకిష్టం ఉండవు నా వంటి సద్వంశజురాలు మీకు లభించటం మీ పూర్వజన్మ పుణ్యం ఫోన్ లేవే బాబు నీతో నేనెప్పుడు మాట్లాడినగ్గాను అంతా నీ ఇష్టం నీ పెత్తనం ఏదో ఊరుకోలేక గొనుగుతుంటాను అంతే అన్నాడు అద్గది అలా ఊరుకోండి మరి అన్ని సంగతులు నేనే చూసుకుంటాను ఏమేవ్ సుబ్బులో ఎక్కడ చచ్చావు వస్తున్నానత్తయ్య గారు నాంచారమ్మ కనుగుడ్లు పెద్దవి చేసి గుండెలు బాదుకుంది అమ్మ అమ్మ గుండెలు తీసిన బంటివే నువ్వు ఈ చాటున ఉండి మా మాటలన్నీ వింటున్నావా చేతిలో కాఫీ గ్లాసులు తెచ్చి ఆమె ముందు ఉంచుతూ దీనంగా అన్నది సుబ్బులు లేదండి నాకు అటువంటి అలవాట్లు లేవు ఇప్పుడే కాఫీ చేసి తెస్తుంటే మీరు పిలిచారు అంతే ఏడ్సావు నంగనాచి గదులు పెరుడు అన్నీ కసు ఊడ్చి తోమి సాయంత్రం వంట త్వరగా చెయ్యి నేను గుళ్ళో పురాణానికి వెళ్ళాలి అలాగేనండి సుబ్బులు లోపలికి వెళ్ళిపోగానే నాగయ్య అన్నాడు మరీ అంత హడలుగుట్టకే అదంతే లేకుంటే అదే మన నెత్తినెక్కి మనల్ని హడలుగుడుతుంది కోడల్ని అలాగే అదుపాజ్ఞల్లో పెట్టాలి మరి అంత నిర్దయగాన కాస్త తల దువ్వుకొని శుభ్రమైన బట్టలు కట్టుకునే అవకాశం కూడా ఇవ్వవు ఎప్పుడూ పనిలేనా మన రోజులొక్కసారి గుర్తు తెచ్చుకో అన్నాడు ఇది మన కాలం కాదు దీన్ని అలాగే హద్దుల్లో ఉంచాలి ఇంటెడు చాకిరి చేయించి తిండి తినగానే నా మంచం ప్రక్కనే మీద పడుకోబెడుతున్నాను తెలుసా అన్నది ఘనకార్యం చేస్తున్నాను సుమా అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఆ ఏం మాట్లాడాలో తెలియనంత అయోమయ దశకు గురయ్యాడు నాగయ్య ప్రతాపం విని ఖచ్చితంగా చెప్పాను వాళ్ళు ఇస్తామన్న డబ్బు అంతా ఇచ్చేంతవరకు దీన్ని ఇలాగే మన వాడికి దూరంగా ఉంచాలి లేకుంటే ఈ కాలుపు టక్కులాడిలు వాడిని వలలో వేసుకుందంటే ఇక మన మాట విననిస్తుందా మహాప్రభో అనుకుంటూ కనిపించని దేవుడి కోసం ఆకాశం దిశ చూపులు తిప్పాడు అంతకంటే ఏమీ చేయలేని నాగయ్య మన చేత వేరు వేరుకాపురం పెట్టే వరకు నిద్రపోలేదు నువ్వు వాళ్ళ నెత్తి నెక్కి కూర్చుని మరీ అల్లుడి తల్లితో పోట్లాడి ఇంట్లోంచి గెంటించి మరీ వచ్చావు కాంతం అత్తగారు ఎక్కడో అక్కడ అక్కడ పనిపాటలతో అఘోరిస్తుందని విన్నాను నీ కూతురైతే అలాగా కోడలైతే ఇలాగా భలే ఈ కాపండి ధర్మపన్నాలు ఇది కలికాలం ఎవరి బాగువాళ్ళు చూసుకోవాలి ఇంత మాత్రానికేమీ కోడలేమో అరిగిపోలేదు కానీ మీకు ట్యూషన్ వచ్చే వేలైంది తయారవ్వండి ఏయ్ సుబులు అబ్బబ్బబ్బా ఎక్కడ చచ్చావే ఊరి నుండి వచ్చిన సత్యం వస్తూనే దుమధుమలతో ప్రవేశించాడు వస్తున్నాను ఏంటి రైలు లేటా ఇంత ఆలస్యంగా వచ్చారు ఏదో అఘోరించాంలే ఇప్పటికైనా నా పిలుపు వినిపించింది ఎప్పుడు ఇంటికొచ్చినా ఎదురొచ్చి మంచినీళ్ళు ఇవ్వవు ఆల్నా పాలనా కనుక్కోవు అసలు వీడెందుకొచ్చాడా చావకా అని ఏడుస్తుంటావేమో లోపల రామరామా ఎందుకంత దారుణంగా మాట్లాడతారు అత్తగారు పిండి కొట్టమన్నారు మీ కాంతంగారు వస్తారటగా పిల్లలతో ఆ రోలు రోకటి శబ్దాలలో ఏమీ వినపడలేదు నాకు మీరు పిలిచినట్టు చిచి పో నా ఎదుటి నుంచి దరిద్రపు రూపం నువ్వును బయట అందరూ ఎంత చక్కగా శుభ్రంగా కనిపిస్తారు నాకు దొరికావు ఓ దేబ్యానివి అసలే పని నీరసంతో ఉన్న సుబ్బులు ఈ నిరసనలను విని మరింత నీరసపడింది నెమ్మదిగా జవాబిచ్చింది పనులు పూర్తయ్యాక స్నానం చేసి శుభ్రంగా తయారవ్వాలని నాకు ఉంటుందండి కానీ ప్రొద్దుస్తమానము పనులే ఎగుదన్నుకు వస్తున్న దుఃఖాన్ని ఆపలేకపోయింది చిచి నీ ఏడుపు తగలయ్యా పోయి స్నానానికి నీళ్ళొంచు అలాగే ఇంటర్వ్యూ ఏమైంది ఏమన్నా ఆశ తువాలు అందించుతూ సుబ్బులు అడుగుతున్న మాటలు పూర్తి కాకుండానే అరిచాడు సత్యం బిగ్గరగా ఇంటర్వ్యూ తగలడిందే నీలాంటి దరిద్రాన్ని కట్టుకున్నాడికి ఉద్యోగాలు ఎలా వస్తాయి ఐదు వేలు లంచం అడిగాడు అది కాక డిపాజిట్ మనీ మరో ఐదు వేలు కావాలి భగవంతుడా అనుకుంది నీరసంగా సుబ్బులు ఈ దొంగభక్తి ఒకటి విధవ బుద్ధులకు అడ్డుగా నేనొచ్చి ఇంతసేపు అయింది కాసిని మంచినీళ్ళైనా ఇచ్చావటే నుదుటి చెమట ఒత్తుకుంటూ రేగిన జుట్టు సవరించుకుంటూ అలసటతో అన్నది సుబ్బులు కొంచెం మీరే వంటింట్లోకి వెళ్ళి త్రాగుదురు నేను వెంటనే సుబ్బులు చెంప చల్లుమన్నది జాగ్రత్త చంపేస్తాను నేనే వెళ్ళి త్రాగాల ఎంత పొగరు చెంప సవరించుకుంటూ దుఃఖిస్తూ అన్నది సుబ్బులు వంటింటిలో అత్తగారు మామగారు భోజనాలు చేస్తున్నారు అటువంటి సమయంలో నేను వెళితే కోపం వస్తుంది మీ అమ్మగారికి అంతలో నాంచారమ్మ రానే వచ్చింది అక్కడికి ఏమిటి అత్తగారు అత్తగారు అంటూ ఇందాకటి నుంచి వాడికి నా మీద చాడీలు చెబుతున్నావు వింటూనే ఉన్నా మేము భోజనాలు చేస్తుంటే నీ బాబు సొమ్మేం పోయింది కళ్ళు కాల్చుకుంటున్నావు మమ్మల్ని చూసి అది కాదండి ఏది కాదు గర్జించింది నాంచారి చిన్న పని చెబితే ఆ పనితోనే గంటలు గంటలు కూర్చోవటం పైగా అత్తగారు పనులు చెప్పారని మొగుడికి చాడీలు చెప్పడమా నంగనాచి నా బిడ్డకు నీలాంటి పాడుగున్నాలు లేవు నీ మాటలు నమ్మడానికి వాడు నా కొడుకు నాంచారమ్మ పెంపకం అంటే ఏమిటనుకున్నావో మరి ఏరా అబ్బాయి ఇంతకు నువ్వు వెళ్ళొచ్చిన పని సంగతి చెప్పావు కాదు ఏముందమ్మా మామూలే ఓ పదిహేను వేలుంటే కానీ ఎక్కడా ఉద్యోగం వచ్చే అవకాశం లేదు నాతో చదువుకున్న రామారావు లేడు వాడికే ఆ ఉద్యోగం అని లోపాయకారిగా తెలిసింది ఎవరు క్రిందటి నెలలో పెళ్ళైన రామారావా ఆ వాడే వాడి మామగారే ఖర్చు పెట్టి ఆ ఉద్యోగం వాడికి వేయిస్తున్నాడని గర్వంగా చెప్పుకుంటున్నాడు ఉద్యోగం కొనుక్కుంటున్నాడన్నమాట నాంచారి గాలి విసురు కోడలి మీదికి తిరిగింది ఉధృతంగా విన్నావుటే మొదనష్టపదానా నువ్వు ఉన్నావు ఎందుకు వాడి ప్రాణానికి శనిలాగా ఆ ఎదురింటి వాళ్ళ కోడలు చూడు ఆ రోజు ఇచ్చిన లక్షల లక్షల కట్నాలేగాక మిఠాయిలు అవి ఇవి వస్తూనే ఉంటాయి పుట్టింటి నుండి వారం వారం ఆ ప్లీడర్ గారు అబ్బాయికి ఈ పండుగకి స్కూటర్ కొనిస్తారట అత్తగారు సుబ్బుల్లో సహనం చచ్చిపోయింది ధనవంతులతో సాపత్యం మనకెందుకండి డాక్టర్లు ప్లీడర్లు ఆస్తులు ఉన్నవాళ్ళు ఎన్నైనా ఇచ్చుకుంటారు మనకు తినడానికి ఉండడానికి ఉంది దాంతో తృప్తిపడదాము అన్నది తల్లి కొడుకులు ఒకేసారి ఆగ్రహంగా తాడెత్తున లేచారు కన్నులెర్రజేస్తూ నోర్మొయ్ ఎదురు సమాధానాలు చెప్పేంత పొగురెక్కావన్నమాట నాంచారమ్మ నడ్డిన చేతులుంచుకుని క్రూరంగా చూస్తూ ఆజ్ఞ జారీ చేసింది ఇదిగో సుబ్బు నీ ఉపదేశం మళ్లీ వినిపించావో చర్మం ఒలిపించేస్తాను కుర్రదానవు కుర్రదానవుగానే ఉండు చెప్పినట్లు విను నోరు మూసుకొని ఈ రాత్రే బయలుదేరిపో రాత్రి ఏడు గంటలకు బస్సు ఎక్కితే తెల్లారి ఏడు గంటలకు మీ ఊరు చేరుతుంది అంచేత భయమేమీ లేదు మనకు రావాల్సిన బాకీ కట్నం ఇరవై వేలు పెండిలో ఇస్తామని ఇవ్వని ఆ వెండిపల్లెం చెంబు వసూలు చేసుకురా సుబ్బులు దుఃఖాన్ని అదింపెడుతూ మాట్లాడే శక్తి లేనట్లు తలవాల్చి నిలబడింది మాట్లాడవేం మొద్దు అని హూంకరించాడు సత్యం పాపం బాధ కాబోలరా కన్నాళ్లను ఏదైనా అడగడానికి మనమే మరీ రాక్షసులం అన్నది నాచారమ్మ హేళనగా ప్రతిపదాన్ని సాగదీసి పలుకుతూ అది కాదండి పెండ్లైన ఈ ఆరు నెలలలో ప్రతి నెలా పంపిస్తూనే ఉన్నారు మీరు నన్ను వాళ్ళేమో ఇవ్వలేమంటున్నారు మనకు దారి ఖర్చులు కూడా దండగవుతున్నాయి ఓయమ్మ నంగనాచి ఎంత వినయం ప్రదర్శించుతున్నావే ఓ వంక ఖచ్చితంగా చెబుతూ ఈ నక్కజిత్తులన్నీ నా దగ్గర కాదు వెళ్ళి దారి ఖర్చులు వసూలు చెయ్యి అసలుతో పాటు వడ్డీ కూడా వసూలు చెయ్యి వాళ్ళు ఇచ్చే వరకు అక్కడే ఉండు ఈసారి ఇక వట్టి చేతులతో వస్తే లోనికి అడుగు పెట్టనివ్వను జాగ్రత్త సుబ్బులు సందేహిస్తూ అన్నది పోనీ మీరెళ్ళి అడిగితే ఇస్తారేమో నాకేం వాళ్ళ ఇంటి చుట్టూ తిరగడం కూతురు కాపురం కావాలనుకుంటే వాళ్ళే ఇస్తారు సంసారం కావాలనుకుంటే నువ్వే తెచ్చుకుంటావు నేను వెళ్ళనండి మా అమ్మ అబద్ధం చెప్పి పెళ్ళిళ్ళ పెరుమాళ్ళ చేతి కూడా అబద్ధమే చెప్పించి చేసింది ఈ పెళ్ళి వాళ్ళు ఇవ్వలేరు ఎంత మాత్రం ఆ నాంచారమ్మ బుగ్గలు నొక్కుకుంది అబద్ధమా కోపంతో రెచ్చిపోయాడు సత్యం ఏం ఏం రోగం అబద్ధాలు సహించేవాడిని నేనేనా అలాగంటే వసూలు చేసుకునే తెలివితేటలు లేనివాడిని అనుకున్నారా నీ అమ్మ బాబులు నన్ను సుబ్బులు నిశితంగా చూసింది భర్త వైపు ఏమిటలా చూస్తున్నావు దయ్యంలా నిర్లిప్తంగా నవ్వింది సుబ్బులు మీరు ఎంఏ పాస్ అయిన లెక్చరర్నని అబద్ధం ఆడినప్పుడు ఇవన్నీ ఆలోచించుకోలేదా ఇంటర్ పాస్ అయిన వాడే కదా అని ఆ చదువుకు మేమిచ్చినది చాలని అమ్మ అంటోంది సుబ్బుల నుండి ఇటువంటి ఎదురు సమాధానం అందున చెప్పుదెబ్బ వంటి సమాధానాన్ని ఊహించని నాంచారమ్మ సత్యనారాయణ ఒక్కసారి అప్రతిభులే అయ్యారు ముఖముఖాలు చూసుకున్నారు అంతలోనే తేరుకొని ఉగ్రతాండవమే మొదలుపెట్టారు అమ్మో అమ్మో ఎంతెంత మాటలందిరా ఇంకెందుకురా నాయనోయ్ మన బ్రతుకులు అని నాంచారమ్మ శోకాలు ఒకవైపు అయితే సత్యం వదరబోదుతనం ఇంకో విధంగా ఉంది ఓ మాటలు రాని ముంగివనుకున్నాను నిన్ను నీకు చాలా మాటలొచ్చు చాలా పొగురుంది నేను నేను చదువు తక్కువ వాడిననా అయితే ఎవడో ఎక్కువ వాడొస్తాడని మనసంతా వాడి మీద అన్నమాట అన్నమాటేమిరా తప్పకుండా ఉన్నాడు ఎవడో దీనికి అందుకే నిన్న ఇంత తేలిక చేసి మాట్లాడుతోంది అమ్మో అమ్మో ఈ జానని తెలియక కట్టుకున్నాం కదరా ఏడిసింది ఇదేం చేయగలదమ్మా మనల్ని ఏమే ఎత్తుతావా మళ్ళీ నోరెత్తుతావా అంటూ గబాలన వంగదీసి చేతులు నొప్పి పుట్టే వరకు బాదాడు ఆ దెబ్బల బాధ భరించలేని సుబ్బులు అత్తగారు రెండు పాదాలు పట్టుకొని రోదించింది అత్తయ్యా బాబోయ్ నన్ను కొట్టవద్దని చెప్పండి మీరు ఆడవారే నా బాధ తెలియదు ఎంత మాట అన్నావే నన్ను నేను ఆడదాన్నే కాదన్నమాట అదేగా నువ్వన్నది ఉండు గడిట కాల్చి తెచ్చి పెడితే ఆ రోగం తగ్గుతుంది సుబ్బులు భయంతో రోదన అధికం చేసింది వద్దు వద్దు నన్ను చంపేయకండి బాబోయ్ అమ్మా వాతలు కాదు అలా అందరికీ కనిపించేట్టు కాదు దెబ్బలు కనపడకూడదు కుళ్ళగొట్టి దాని తల్లి జేజమ్మ దింపాలి సుబ్బులు అక్కడి నుండి పరిగెత్తి ముందుగదిలో ఉన్న మామగారి దగ్గర వాలింది మామయ్య గారు వాతలు పెడతారట చంపేస్తారట అతడు నిస్సహాయంగా చూశాడు నేనేం చేయగలనమ్మా మరి మీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఆ డబ్బు కాస్త ఇచ్చేస్తే నీ భర్తకి ఉద్యోగం దొరుకుతుంది కదా వెళ్ళమ్మా వెళ్ళిపో ఇక్కడిలా హింసలు పడటం నేను చూడలేను వెళ్ళిపో నాగయ్య మాటలలో ఏదో అంతరార్థం వినిపించింది ఆమెకి వెళ్ళిపో వెళ్తానండి వెళ్ళి అడిగి తెస్తాను విజయగర్వంతో చూసింది నాంచారమ్మ ఏమిటే ఆ మంతనాలు దారికి వచ్చావు కదా పద రాత్రి భయం రేపు పొగలు బస్సులో నోర్మై ఇప్పుడే వెళ్ళు వీలైనంత త్వరగా వచ్చాయి నిన్ను తేరగా జీవితమంతా మేపటానికి ఇక్కడేమీ ఎస్టేట్లు మూలగడం లేదని నీ అమ్మ బాబులకి చెప్పు అంటూ సుబ్బులు చెడను పట్టి అటూ ఇటు గుంజి గుంజి వదిలిపెట్టింది నాంచారమ్మ సుబ్బులు కంటినీరు ఆమెకు రాక్షసానందం కలిగిస్తున్నది అదే సమయంలో వీధిలో ఆగిన రిక్షాల నుండి కాంతం దిగి వచ్చింది పదేళ్ల కొడుకుతో నాంచారమ్మ ముఖంలో వేయి మతాబుల వెలుగు వచ్చేసింది రా ఒంట్లో బాగుంటోందా ప్రయాణం బాగా జరిగిందా అంటూ ఆమె చేతిలో పెట్టను అందుకుంది సత్యం డబ్బులు ఇచ్చేసి వచ్చి అక్కను అతి ఆప్యాయంగా పలకరించాడు ఆమె కొడుకును అతి గారాభంగా ఎత్తుకున్నాడు కొంచెం నీరసంగా ఉంటోందని వచ్చేశానమ్మా అయ్యో అయ్యో ఏ నీరు సమయతల్లి మాయిదారి చాకరీ చేయటానికి లేకుండా ఆ అత్తగారు పోట్లాడిపోయిందాయే పోని ఓ పని మనిషిని పెట్టాలని కూడా మీ ఆయనకు తెలియదా మనిషి ఉందిలే మా అడపడుచులు మరుదులు అంతా వస్తున్నారట బహుశా ఏదో సాయం చేయమనో పెళ్లి కాని ఆకృదాన్ని ఆకరువాడిని మా దగ్గర పెట్టుకోమని అడగటానికో అయి ఉంటుంది ఎవరు భరిస్తారు ఆ చీదరంతా అందుకే ముందుచూపుతో నేను వచ్చేశాను వాళ్ళని రాగానే వెళ్ళగొట్టి ఇక్కడికొచ్చి నన్ను తీసుకెళ్లమని చెప్పాను మీ అల్లుడికి వాళ్ళుంటే నేను కాపురానికి రానని ఖచ్చితంగా తెగేసి చెప్పేసి మరీ వచ్చాను అన్నది కాంతం విజయగర్వంతో అందరినీ చూస్తూ మంచి పని చేశావమ్మా ఈ వేసవి అంతా ఇక్కడే ఉండు మీ ఆయన్ని జీతమంతా ఇక్కడికే పంపమని వ్రాయి అలా చెప్పే వచ్చాను చల్లబడ్డాక వెళ్తాను చూస్తుండమ్మా రెండు రోజుల్లో ఆయనే పరిగెత్తుకొస్తారు నా దగ్గరకు నేనేం తెలివి దానని కాను అప్పటికి కాంతం చూపు సుబ్బులపై పడింది ఏం సుబ్బులు నేనొచ్చానని బెంగగా ఉందా అలా మూగిగా నిలబడ్డావు మా అమ్మా నాన్నల ఇంటికి నేనొచ్చాను నీకేం బాధక్కర్లేదు దాని మొహం నీకు దాని అక్క నీ ఇష్టం వచ్చినంతకాలం ఉండు మహారాన్లా అంటున్న తమ్ముడి మాటలకు కాంతం వదనం చింకి చేయటంత అయింది ఇంతకు తమ్ముడు నీ ఉద్యోగం నాంచారమ్మ చెప్పింది సమాధానం ఆఫీసుల చుట్టూ తిరిగి అవస్థపడుతున్నాడే అమ్మాయి పాపం వాడు ఈ హీనపుదాన్ని కట్టుకోగాని వాడి బ్రతకలా అయిపోయింది అన్నది కోడల్ని కోపంగా చూస్తూ కాంతం ఆశ్చర్యంగా కోపంగా చూసింది ఏమిటి ఇంతవరకు వాళ్ళు ఇస్తామన్న కట్నం సొమ్ము ఇవ్వనే లేదని వ్రాసావు ఇంకా ఇవ్వలేదా అమ్మా లేదే తల్లి ఇప్పుడు వెళ్ళి తెమ్మంటేనే అలా ఏడుపు ముఖంతో నిలబడింది ఛీ ఈ ఏడుపు ముఖాలని తెలియక చేసుకున్నాంరా తమ్ముడు అంత ఇవ్వడానికి గతిలేని వాళ్ళు పెళ్లి మానుకోపోయారా తర్వాత ఇస్తామని మోసం చేయడం దేనికి వెళ్ళి పట్రా వెళ్తున్నా వెళ్తున్నావదినా అందుకే ఇంతవరకు చచ్చే దెబ్బలు కూడా తిన్నాను ఇంకా నయం మా అమ్మ తమ్ముడు మంచివాళ్ళు గనక చంపలేదు చావు దెబ్బలతోనే సరిపెట్టారు ఈ వీధి చివర సీతమ్మగారి కోడల్నేం చేశారో తెలుసుకృనాయలు పోసి నిప్పెట్టి కేసు కూడా లేకుండా చేసుకున్నారు నెలనాళ్ళు తిరగకుండానే మళ్ళీ పెళ్లి చేశారు ఆ చచ్చిన దాని చెల్లెలతోనే మగాడికేముంది కో అంటే కోటి మంది ఆడవాళ్ళు నీ గతి అలా మారకూడదనుకుంటే పోయి వసూలు చేసుకురా చాలాసార్లు వెళ్ళాను వదినా వాళ్ళు ఇవ్వలేమంటున్నారు అలాగా చిట్టుతల్లి హేళనగా ఉంది కాంతం స్వరం అయితే పోయి చెప్పు మేము నిన్ను ఇంట్లో పెట్టుకు పోషించలేమంటున్నామని అబద్ధాలతో పెళ్లిళ్ళు అయిపోతే ఇదే వరుస సుబ్బులు నిశ్చితంగా చూసింది ఆడపడుచు దిశ అబద్ధాలు మీరు మాత్రం చెప్పలేదా వదినా ఇంటర్మీడియట్ పాస్ అయిన మీ తమ్ముణ్ణి లెక్చరర్ అని చెప్పలేదు కాంతం కొంప మునిగినట్లు చూసింది తమ్ముడి వైపు ఏరా సన్యాసి దీన్నోరు ఇంతగా లేవనిస్తున్నావేం అక్క మాటలు పూర్తి కాకమునిపే సత్యం భార్య మీదకి లంఘించి ఎడాపెడా బాధసాగాడు ఏమిట్రా దాన్ని చంపేస్తారా అంటూ పరుగుపరుగున నాగయ్య అడ్డు వచ్చి సత్యాన్ని దూరంగా త్రోసి సుబ్బులకు అడ్డు నిలబడ్డాడు కాంతం నువ్వు మీ అమ్మలాగే తయారయ్యావేమిటే మనిషిన్నాక కొంతైనా దయాదాక్షిణ్యం ఉండాలి నువ్వు ఊరుకోనాన్న ఇది ఎలా డబ్బు తీసుకురాదో చూద్దాం అంటూ తమ్ముడికి సలహా ఇచ్చింది కాంతం ఒరే సత్యం పైకి కనిపించే దెబ్బలు కొట్టకూడదురా వాజా కౌకు దెబ్బలు తగలాలి ఇలాంటిదానికి ఆ మర్యాదలన్నీ తర్వాత దాన్ని ఇప్పుడే గెంటేయి ఇంటి నుంచి మనం అబద్ధం ఆడామని మన ముఖం మీదే అడుగుతోందే ఎంత ధైర్యం డబ్బు తెస్తేనే మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టేది ఖచ్చితంగా చెప్తున్నాను ఏం దాని అన్న భార్య యాభై వేలు ఇంటటి సామాను తెచ్చుకున్నదని ఆ రోజు వాళ్ళమ్మ గొప్పగా చెప్పుకోలేదు నేను తీసుకెళ్లలేదు యాభై వేలు ఆడది పుట్టింటి నుంచి ఎంత తెచ్చుకుంటే అంత గొప్ప అక్క మాటలకు సత్యం ఒత్తాసుగా అన్నాడు విన్నావుగా ఇంకా అలా మొద్దల్లే నిలబడ్డావేం వెళ్తానండి పెట్టె సర్దుకుంటాను సుబ్బులు మాట నూతిలో నుండి వచ్చినట్లుంది దెబ్బలు తిన్న శరీరం నెమ్మదిగా వేస్తోంది అడుగులు కాంతం తల్లితో అన్నది అమ్మా కాస్త మంచి కాఫీ ఇచ్చి పంపుదాన్ని లేకపోతే ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిందంటే అందరికీ తెలుస్తుంది అలాగేనమ్మా నాకు రాముకు వేడివేడి పాలు పట్రా అమ్మా అలాగే తల్లి ప్రయాణం చేసి అలసి వచ్చిన నీ సంగతి చూడకుండా ఈ మొదనష్టపు దాని గోలే సరిపోతోంది మనకు ఒరే సత్యం తమ్ముణ్ణి పిలిచింది ఏమిటక్క అంటూ విధేయుడై నిలబడ్డాడు సత్యం ఒరే ఒక జత బట్టలు చేతి సంచిలో వేసుకుపొమ్మను పెట్టే ఇవ్వద్దు ఏమీ ఇవ్వద్దు మెల్లో గొలుసు చేతి గాజులు తీసుకో నల్లపూసలు చాలే దాని మెడలో అసలే దారిదోపిడీలు ఎక్కువగా ఉన్న రోజులు అక్క సలహాను అక్షరాల అమలుపరిచాడు సత్యం ఏమిటండి నగలు కూడా తీసేసుకుంటారా అని దీనంగా అడిగింది సుబ్బులు ఆ ఎక్కడికి ఎగిరిపోవులే క్షేమంగానే ఉంటాయి నీ దారి ఖర్చులకు డబ్బు నా ఇంటర్వ్యూల అప్లికేషన్లకి దారి ఖర్చులకు డబ్బెలా వస్తుందనుకున్నావు ఏమిట్రా దానికంత సంజాయిషి ఇచ్చుకుంటున్నావు ఇవ్వకపోతే నాలుగు తగలినిచ్చి లాక్కో సుబ్బులు తను అన్ని విధాలా నిస్సహాయురాలనని తెలుసుకున్నది మౌనంగా నగలు తీసి భర్త చేతిలో ఉంచి ఒక్క చీర బ్లౌజ్ సంచిలో వేసుకుని గుమ్మం దాటింది వెనుక నుంచి కాంతం హెచ్చరించింది సుబ్బుల్ని త్వరగా వచ్చేయి పని అంతా అమ్మ ఒక్కతే చేసుకోలేదు అసలే నీరసం అన్నట్టు అమ్మా ఆ గొలుసు ఇవ్వవు అడిగినది తడువుగా నాంచారి సుబ్బుల గొలుసును కూతురి మెడలో అలంకరించింది తీసుకోమ్మా ఇందా ఆడపిల్లలకు ఎంత ఇస్తే అంత మాకే మంచిది ఇంటికి వైభవం అంది ఇంకా బస్సు బయలుదేరడానికి గంట వ్యవధి ఉంది సుబ్బుల్ను ఒక వారగా నిలబెట్టి సత్యం సిగరెట్ పై సిగరెట్ దగ్ధం చేస్తున్నాడు ఒక సోడా కొనుక్కు త్రాగాడు సుబ్బులకు ఏం కావాలో కూడా అడగలేదు సుబ్బులు జనాన్నందర్నీ చూస్తోంది భార్యాబిడ్డలకు పూలు పళ్ళు కొనిచ్చేవాళ్ళు వదల్లేక వదల్లేక తప్పనిసరిగా పంపుతున్నట్లు బాధపడేవాళ్ళు హాయిగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు కనిపించారే కానీ తన భర్తలాగా రసహృదయం లేనివాడు బాధ్యతలు లేనివాడు సిగ్గు లేనివాడు మరెవడూ ఉన్నట్టు అనిపించలేదు తల్లిదండ్రుల ఎదుట భయపడినట్లు ఇక్కడ కూడా భయపడతాడేందుకితడు ఇక్కడైనా స్వేచ్ఛగా కాస్త సంతోషంగా మాట్లాడుకోవచ్చుగా ధైర్యం చేసి కొంచెం దగ్గరగా వెళ్ళి పలకరించింది ఏమండీ ఏమిటి అన్నాడు పొడిగా మా వాళ్ళు డబ్బు ఇవ్వకపోతే ఏం చేయను అని మెల్లగా అడిగింది ఇచ్చే వరకు నెత్తెక్కి కూర్చో ఒక మాట అడగనా మిమ్మల్ని ఏమిటో త్వరగా ఏడువో అన్నాడు మరోవైపు చూస్తూ ఎప్పుడు అలా కసురుకుంటారెందుకు నన్ను నోరారా లక్ష్మి అని పిలిచారా ఒకనాడైనా గేదెనో మేకనో పిలిచినట్లు ఏయ్ ఓయ్ అంటారేమిటి సత్యం విరసం క్రోధం మిళితం చేసి అన్నాడు పెడసరంగా ఇది బస్ స్టాండ్ అయిపోయింది కానీ మక్కెలు ఇరగదినేవాడినే లక్ష్మి సుబ్బలక్ష్మి అని సరసాలు గారాలు వచ్చాయా నీకు జాగ్రత్త ఇక్కడ ఏమైనా మీ వాళ్ళకి చెప్పి కానీ తీసుకువచ్చావో నడికి పోగులు పెట్టేయగలను సుబ్బులు విరక్తిగా నవ్వింది అంత పోట్టాటకు వచ్చేవాళ్ళు నా బాగును కోరుకునేవాళ్లు అయితే ఇలా అబద్ధాలతో ఎందుకు పెళ్లి చేసి అందరినీ బాధ పెడతారులేండి పద పద అదిగో బస్సు వస్తోంది అబ్బా నిలబడే చోటు కూడా లేనంత కిక్కిరిసి ఉందండి అలాగే అఘోరించు ఏం డబ్బులు రాసులు మూలుగుతున్నాయని రైళ్లల్లో రిజర్వు బోగిల్లో ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఆ ఇదిగో సంచి గుర్తుందిగా మళ్ళీ డబ్బుతోనే ఇక్కడ అడుగు పెట్టేది సుబ్బులు మౌనంగా కళ్ళు తుడుచుకుంది అలాగే మనుషులు త్రోసుకుంటూ ఎక్కుతున్నారు సుబ్బులు తన ప్రమేయం లేకుండానే ఆ రద్దీలో కిటికీ వరకు గెంటివేయబడింది కిటికీలో నుంచి తల బయటకు పెట్టి అడిగింది భర్తను ఆఖరిసారి ఆశ రెపరెపలాడుతుండగా దీనంగా ఏమండి నేను అసలు రాననుకోండి ఏం చేస్తారు ఏం ఏం రోగం చచ్చిపోతానేమో మీకు దుఃఖం వస్తుందా పీడ విరగడయిందనుకుంటాను అన్నాడు కన్నులెర్ర చేస్తూ మంచిది అలాగే జరగాలనుకుంటున్నాను మీరు అలాగే కోరుకోండి బస్సు బయలుదేరి పరుగు ప్రారంభించింది కిటికీ నుండి చూస్తూనే ఉన్నది సుబ్బులు సత్యం వెనుతిరిగి కూడా చూడలేదు నిజంగానే పీడ విరగడయిందన్నట్లుగా వేగంగా నడిచి వెళ్ళిపోతున్నాడు ఘనులైన తల్లి అక్కలతో ఇచ్చకాలు సలపడానికి కొంత ప్రయాణం జరిగాక బస్సులో రద్దీ చాలా వరకు తగ్గిపోయింది సుబ్బులకు ప్రాణం లేచి వచ్చినట్లే అయింది కాస్త కూర్చోవటానికి స్థలం దొరికింది అలసి నిస్త్రాణగా ఉన్న శరీరం చల్లగాలికి జోగడం మొదలైంది కానీ ఆమె ఆ సుఖం కూడా నోచలేదన్నట్లుగా బస్సులో ఏదో గలాటా జరగటం బస్సు ఆగిపోవడం జరిగింది కంగారుగా చుట్టూ చూసింది సుబ్బులు అరుపులు గోలా గొడవ కొంతసేపు ఏమీ అర్థం కాలేదు కడకు తెలిసిందేమంటే అక్కడ బస్సులో ప్రయాణికుడెవరో ఆరోగ్యం బాగుండక వమనం చేసుకుంటుంటే బస్సు తప్పనిసరిగా ఆగవలసి వచ్చింది కానీ అదంతా నటన అని ఇప్పుడు అనుకుంటున్నారు బస్సు ఆగగానే అతడు మరొకడు కలిసి కండక్టర్ దగ్గర క్యాష్ బ్యాక్ తీసుకుపారిపోయారు ప్రక్క పొలాల్లోకి కానీ అదే బస్సులో ప్రయాణం చేస్తున్న యువకుడు ఒకతడు వారిని వెన్నంటి పరిగెత్తాడు పట్టుకోవడానికి అందరూ గోలగోలగా మాట్లాడుకుంటున్నారు కానీ ఎవ్వరూ ఆ యువకుడికి సాయం కూడా వెళ్ళలేదు అలా దుస్సాహసం చేయకూడదు దొంగాళ్ల చేతుల్లో కత్తులు కర్రలు ఉంటాయి అని ఒకరు ఈ రోజుల్లో రివాల్వర్లే ఉంటున్నాయి అని ఇంకొకరు ఏమో వీడు వాళ్ళల్లో వాడేనేమో ఇప్పుడు మళ్ళీ ఎవళ్ళో వచ్చి మనల్ని ఏమీ చేయకుండా పారిపోవాలి ఇదేమిటయ్యా డ్రైవరు పోనీ బస్సును బ్రతికుంటే బలసాకులు తినొచ్చు అని మరొకతడు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు అభిప్రాయాలు విసురుతున్నారు కొందరు మగవారు తమ తమ వాచీలను ఉంగరాలను కొందరు స్త్రీలు తమ గాజులు గొలుసులు చెవికమ్మలను తెలివిగా తీసి పైకి కనిపించకుండా దాస్తున్నారు ఎవరో ఒక ముసలమ్మ గట్టిగా అరిచింది అందరినీ ఉద్దేశించి దొంగళ్ల వెనుకపడి అతడికి ఎవరూ సాయం వెళ్లరేం ఇందరు మగాళ్ళున్నారు సమాధానాలు బాణాల్లా వచ్చాయి నలువైపుల నుండి ఆ మరే ఎవడు దొంగో ఎవడు దొరో చస్తున్న రోజులా ఇవి ఎవళ్ళు ప్రాణాలతో చెలగాటమాడగలరు ఏదో ఒకటవుతుంది అని ఒక మహానుభావుడు ఆరోగ్యమైన వాళ్ళుంటే వెళ్ళండి నాయనా మా ఆయనకు అసలే గుండె జబ్బు అని ఒక ఆమె నువ్వు కూర్చోరా నాయనా కదలక అసలే పెళ్లి చూపులుకెళ్తున్నామాయే అని ఇంకొక ఇల్లాలు సమర్థన చేసుకుంటుండగా బయట చీకట్లో మళ్ళీ ఏదో గలాటా వినవచ్చి రాను రాను దగ్గర కూడా అయింది అది అందరూ ఒక్కసారి నిశ్శబ్దమైపోయి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకూర్చున్నారు బస్సు డ్రైవరు బస్సును బయలుదేరదీసి పారిపోయే ప్రయత్నంలో ఉండగా ముగ్గురు ప్రయాణికులు మాత్రం డ్రైవర్ ప్రయత్నానికి అడ్డు వెళ్లారు పోయిన డబ్బు సర్కారు వారిది దానికి లెక్క చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మీదే మీకోసం ప్రాణాలకు తెగించి వెళ్లిన మనిషికి ఏమైందో కూడా చూడకుండా అలా పారిపోవడం అన్యాయం అని ఘర్షణ జరుగుతుండగానే దొంగల్లో ఒకడిని చావుగొడుతూ కాలరు పట్టి ఏడ్చుకువచ్చాడా యువకుడు దొంగను ప్రతిఘటించే శక్తి పోయేంతవరకు తన్నులు తగిలినట్లున్నాయి గింజుకోకుండా వస్తున్నాడు యువకుని వెంట ప్రయాణికులందరూ ఇప్పుడు విజృంభించారు దొంగ మీదికి పట్టుకు తన్నండి చంపండి రాస్కెల్ డ్రైవరు కండక్టరు తమ డబ్బు గురించి అడుగుతూ అతడిని కొట్టే ప్రయత్నం చేస్తుండగా ఆ దొంగను పట్టి తెచ్చిన యువకుడు బిగ్గరగా హుంకరించాడు కబర్దార్ ఎవరైనా అతడిపై చేయి చేసుకుంటే రెండో వ్యక్తి డబ్బుతో పారిపోయాడు అతడి వివరాలు ఇతడే చెప్పాలి అదిగాక చట్టాన్ని మీ చేతుల్లోనికి తీసుకోకూడదు డ్రైవర్ పదా ఇక్కడకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు బస్సు నడపాలి నువ్వు ఇప్పుడు మీరేవరండి చెప్పడానికి మా డబ్బు ఈడి మనిషితో దాటించేశాడు ఈయన్ని మీరు దయతల్చమంటారా యువకుడి కనుబొమ్మలు ముడిపడ్డాయి చూస్తుండగానే కఠినత్వం సంతరించుకుంది అతడి వదనం అంత బాధ్యతే ఉంటే ఎందుకు వెంబడించలేదు నువ్వు నీ సీట్లో అంత పదిలంగా కూర్చుని తమాషా చూస్తున్నావేం నాకు ఇంకొక మనిషి ఎవరైనా మీ నుండి తోడు వస్తే ఆ రెండవ మనిషిని డబ్బును కూడా పట్టేవాళ్ళం కదా అతడి మాట లెక్కలేనట్లుగా డ్రైవరు కండక్టరు ఆ దొంగపైకి లంఘించుతున్న సమయంలో ఆ యువకుడు అందరికీ ఆశ్చర్యం గొలిపే విధంగా అంత బలశాలి అయిన డ్రైవర్ను కండక్టర్ను ఒక్క చేతితో ఆపాడు నడు బుద్ధిగా సీట్లో కూర్చొని నడుపు నేనెవరో నీకు స్టేషన్కి వెళ్ళాక తెలుస్తుంది డ్రైవరు కండక్టరు ముఖముఖాలు చూసుకున్నారు ప్రయాణికులంతా నోరు మెదపకుండా తమాషా చూస్తున్నారు మరొక దారి లేని డ్రైవరు ఆ యువకుడి కావించాడు పోలీస్ స్టేషన్ చేరడానికి జరిగిన ముప్పావు గంట ప్రయాణంలోనూ ఇక ఎవ్వరూ ఎవ్వరితోనూ మాట్లాడుకోలేదు అతి నిశ్శబ్దం రాజ్యం చేసింది పోలీస్ స్టేషన్లో అతడి దిగుతుండగానే ఇద్దరు జవాన్లు వచ్చి సెల్యూట్ చేశారు దొంగను ఒకడికి అప్పగించి అతడి టీవీగా లోనికి నడిచాడు డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ ఆ యువకుడిని చూస్తూనే హలో సంపత్ ఏమిటి నువ్వు సెలవులో ఉన్నావుగా ఇలా వచ్చావేం సంపత్ నవ్వుతూ జరిగినది వివరించాడు బస్సు జనం అందరిలో గుసగుసలు మెచ్చుకోళ్ళు మొదలయ్యాయి బాబోయ్ కొత్త ఎస్ఐ సంపత్ కుమార్ గారు మీరేనా బాబు క్షమించాలి అంటూ బస్ డ్రైవరు కండక్టరు అతడికి సాష్టాంగ ప్రణామం చేశారు సంపత్ హుందాగా శిరహ్ కంపన చేశాడు మీరు మామూలు దుస్తుల్లో ఉన్నందున తెలియలేదు క్షమిన్ ఆ మాటలు అనవసరం గంభీరంగా అన్నాడు సంపత్ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి పోలీసులే కావాలన్నమాట బస్సులో అందరు పురుషులు ఉండి ఒక్కరు కూడా ప్రతిఘటించడం కానీ ఆ దొంగలను వెంటాడడానికి నాకు సాయం రావడం కానీ చేయలేదు ఇటువంటి పిరికితనం ఉన్నంతకాలం అన్యాయంతో ఒక్కొక్కళ్ళు పోరి లాభం ఉండదు అని అతడు ఘాటుగా మందలించిన దానికి ఎవ్వరూ కిమ్మనలేదు కేసు నమోదు సాక్షుల మాటలు సంతకాలు వగైరా తతంగాలన్నీ అయిన పిమ్మట బస్సు మళ్లీ బయలుదేరింది అందరూ సంపత్ సాహస కృత్యాన్ని వేణోల్లా పొగిడేవారే సంపత్ సంపత్ ఈ పేరు ఈ మనిషి ఎక్కడో పరిచయంలాగా అనిపిస్తోంది ఎవరు ఆలోచించసాగిన సుబ్బుకు చెల్లున కొరడా దెబ్బ తగిలినట్లయింది ఆ రోజు పినతల్లి కూతురికి ఒక పెళ్లి సంబంధం వచ్చిన నాడు చూడటానికి వెళ్లారు చూపుల తతంగాలు కట్నకానుకల బేరసారాలు తమ అబ్బాయికి ఇష్టం లేవని తమ బలవంతం మీద మాత్రమే వచ్చాడని ఆ తల్లిదండ్రులు చెప్పినప్పుడు సుబ్బులు తల్లి పినతల్లి ఇంకా అక్కడ చేరిన ఆడ మగ పిన్నా పెద్ద అందరూ చెవులు కొరుక్కున్నారు వాడిలో ఏదో అవకరం లోటు లొసుగు ఉన్నది కనుకనే ఇలా కట్నం వద్దని పెద్ద ఘరాణా కబుర్లు చెబుతున్నారు ఉద్యోగం లేదు ఏమీ లేదు ఆస్తి లేదు చదువు మాత్రం ఉంది ఉద్యోగం ఎప్పుడో వస్తుందట ఎప్పుడు వచ్చే జన్మలోనా అంతగాడైతే ఏమిటి కొరుకు తింటామా బాబోయ్ ఇటువంటి వాడికి పిల్లనిచ్చే కంటే నడియేటిలో రాయి కట్టి పారవేయడం మంచిది అని తీర్మానించారు అందరూ సుబ్బులు తండ్రి కామేశ్వరరావు మాత్రం భార్యకు ఎంతో నచ్చ చెప్పాలని చూశాడు అబద్ధాలతో మనకు అందని దానికి అరులు చాచి అబాస్ పాలయ్యే కంటే ఇటువంటి లక్షణమైన అబ్బాయికే చేయాలి పెళ్లి అతడి గుణమే అతడి సంపత్తి మీ చెల్లెల కూతుర్ని చేయమని ఖరారుగా చెప్పారు గనక మనం ప్రయత్నించుకుందాం సుందరి ముఖం చూస్తేనే గుణవంతుడిలా కనబడుతున్నాడు అని తెగ వాదించాడు చెవిటి ముందు శంఖం ఊదిన చందమే అయింది కామే సంవాదన చిచి ఏముందని వాడికి పెళ్లి చేశాము అంటే ఇక మన బాధ్యత ఉండకూడదు కాస్తైనా ఆస్తి ఏదో ఓ ఉద్యోగం ఉండాలి చిదిరించుకున్నది సుందరమ్మ అన్ని జ్ఞాపకాలతో సుబ్బులు మనస్సు రోధించింది ఈనాడు ఆ సంపత్తును అతడి ఉద్యోగ టీవీని దర్పాన్ని అతడి సుగుణ సాహసాలను అమ్మ చూస్తే ఏమనుకుంటుంది అంతరాత్మ నుండి సమాధానం వచ్చింది అటువంటి ఉన్నత విషయాలేవి ఆమెకు అర్థం కావు నా తల్లి వంటి తల్లి శత్రువు కూడా ఉండకూడదు అనుకుంది ఇప్పటికి వరుసగా నాలుగు రోజుల నుండి సుందరమ్మ పెరుమాళ్ళు రోజు మధ్యాహ్న వేళల్లో మంతనాలు తర్జన భర్జనలు జరుపుతున్నారు కానీ విషయం ఎక్కడా ఒక కొలిక్కి రావడం లేదు సుందరమ్మ రెండో కూతురు మహాలక్ష్మికి వివాహ ప్రయత్నంలో ఉన్నది ఎలాగైనా ఈ సంబంధం ఖాయం చేయాలి పెరుమాళ్ళు పిల్లాడు ఇంజనీరు గనుక నేనంత పట్టుదలగా ఉన్నాను కామేశ్వరరావులో సహనం నశించింది ఇంజనీరింగ్ పాసయ్యాడో మధుకరం చేసుకుంటున్నాడో నీకేం తెలిసే పిచ్చిమొహమా ఈ పెరుమాళ్లు దింపాడు కదా నీ పెద్ద కూతుర్ని ఒక పెద్ద గోతిలో ఇంకా ఈ మోసగాడిని కాలు విరగొట్టక గుమ్మంలోకి రాణిస్తున్నావా పెరుమాళ్ళు కళ్ళజోడు సవరించుకుంటూ కామేశం వంక నిరసనగా చూశాడు అయ్యా కామేశం గారు నాదేముంది ఇక్కడ మీరు చెప్పమన్నది అక్కడ వారికి చెప్తాను అక్కడ వారు చెప్పమన్నది ఇక్కడ మీకు చెప్తాను అంతేకాని నేనేమి సిఐడిని దివ్య దృష్టి ఉన్నవాడిని కాదండోయ్ మీ పిల్ల జీవితం గురించిన శ్రద్ధ మీకు ఉండాలి నేను చెప్పిన విషయం గురించి మిమ్మల్ని ఏమీ ఆరా తీసుకోవద్దని నేను అనలేదు కదా చాల్ చాలేవయ్యా పిల్లవాడు లెక్చరర్ అని ఫలానా కాలేజీలో పనిచేస్తున్నాడని ఎన్ని చెప్పావు సుబ్బుల భర్త గురించి ఆగండయ్యా ఆగండి నేను చెప్పిన కాలేజీకి మీరు వెళ్ళారు నేను చెప్పిన పేరుగల ఆసామి అక్కడ ఉద్యోగంలో ఉన్నారు అవునా ఉన్నాళ్ళేవయ్యా ఎందుకు ఏడవనా ఆ లెక్చరర్ను కంటికి నుదురుగా చూపి అతడి పినతండ్రి కొడుకైన ఒక బడుద్దాయితో సుబ్బులు పెళ్లి జరిపించావు అన్నదమ్ముల అవ్వటాన పేర్లు ఇంటి పేర్లు సరిపోయి చచ్చాయి ఇది నీ కుట్ర కాదా కామేశ్వరరావు ఎంత గింజుకున్నాడో అంత శాంతంగా జవాబు వచ్చింది పెరుమాళ్ల నుండి కామేశం గారు పెళ్లికి ముందు తెలియకపోయినా పీటల మీద మీకు తెలిసిందిగా పెళ్లి కొడుకు మారినట్టు శుభలేఖలు అచ్చు వేయించేప్పుడు వాళ్ళు డిగ్రీలు వివరాలు వేయించవద్దని ఎందుకన్నారోనని మీకు అనుమానం రావద్దు మారినట్టు మాకెలా తెలుస్తుంది ఆ కాలేజీకి స్వయంగా వెళ్ళానా చచ్చానా ఫలానా కాలేజీలో ఫలానా లెక్చరర్ ఎలాంటివాడు అంటే మంచివాడేనన్నారు ఈ పెళ్లి చూపులకు వచ్చినవాడు వాడు ఒకటేనని అనుకున్నాను కానీ ఇలా అందరూ కలిసి కొంపముంచుతారనుకున్నానా ఆగండి ఆగండి బాబు ఆగండి కొంప నిలబెట్టాను గానీ ముంచలేదు వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు నేను అబద్ధం చెప్పాను మీరు అబద్ధం చెప్పారు డబ్బు వాళ్ళకి తర్వాత ఇస్తామని వాళ్ళు అబద్ధం చెప్పారు ఇక ఎవరు మాత్రం ఎవరిని అడగడానికి మిగిలింది చాలు నోర్మోయ్ పెరిమాళ్ళు సుబ్బుల్ని ప్రతి ఇరవై రోజులకు వాళ్ళు పంపేస్తున్నారు డబ్బు తిమ్మని కొట్టి తిట్టి హింసిస్తున్నారట వాడు నిరుద్యోగంతో ఏడుస్తున్నా పేద ఉద్యోగి అని దానికి పళ్ళు రాలగొట్టి అడగడానికి లేదాయే ఆడపిల్లగలవాడిని ఈ నిప్పుల గుండం చాలు ఇక మరో పిల్లకి కూడా ఎందుకీ ఉరిత్రాడో దాన్నైనా ఎలాగో ఓలాగో లక్షణంగా చదివించుకుంటాను పెరుమాళ్ళు సాలోచనగా బట్టతల సవరించుకుంటూ సుందరమ్మ దిశ చూశాడు కామేశ్వరరావు ఎంత తందనాలాడినా ఆ ఇంట రాజశాసనం సుందరమ్మదేనని పెరుమాళ్లకు బాగానే తెలుసును సుందరమ్మ భర్తను తేరపారా చూసింది పెరిమాళ్లు చెప్పిన ప్రతి మాట నిజమేగా మన నిర్వాహకాలు అలా ఏడిశాయి నలుగుర్లాగా నా మొగుడు రెండు చేతులా సంపాదించితే నాకు ఈ అబద్ధాల గోలే ఉండకపోనుగా అదీగాక ఎవళ్ళకైనా అదృష్టం నుదిటి రాత అనేవి ఉంటాయిగా సుబ్బులి అదృష్టం అంతలోనే ఉంది ఏమో చిన్నదాని అదృష్టం బాగుందేమో మన ప్రయత్నం ఉండాలిగా చాలే చెప్పావు మళ్ళీ ఈ పెళ్ళికి నన్ను మళ్ళీ లంచాలు పట్టి గడ్డి కరవమంటావా ఇవాళో రేపో సుబ్బుల్ని వాళ్ళు మళ్ళీ పంపిస్తారు ఇంటి మీదకి అబ్బా అవన్నీ మామూలేనండి ఆడపిల్లల తల్లిదండ్రులకు నీదుంపదిగా నీ ధైర్యాన్ని దొంగలదోలా ఇంజనీర్ గనుక యాభై వేలు కావాలి టీవీ స్కూటరు కావాలి అంటున్నారట వాళ్ళు ఏడుసారు ఇస్తామా ఏమిటి తర్వాత ఇస్తాము అనడమే లేదని చేతులు ముడుచు కూర్చుంటే ఇంజనీర్ భర్త ఎలా వస్తాడు పిల్లకి తర్వాత ఇస్తామనడం ఇప్పుడు కొంత ఇచ్చి మన బరువు వదిలించేసుకోవడం కామేశ్వరరావు రెండు చేతులతో తల మొత్తుకున్నాడు నీ పిచ్చి తగలయ్యా ఇంజనీరు డాక్టరు అయితే కానీ మనిషే కాడేమిటే నీ దృష్టిలో ఎందుకు తాహతుకు మించిన ఎగురుడు ఇలా ధర్మపన్నాలు అలుస్తూ కూర్చుంటే ఇక బ్రతికినట్టే నేను మాత్రం మామూలు వాడికి పిల్లను చస్తే ఇవ్వను మనలాగే చాలి చాలని బ్రతుకుతో ఏడవాలి అబద్ధాలాడి పెళ్లి చేస్తే ఆనక ఆ కట్నం బాకీ కోసం వాళ్ళు సుబ్బుల్ని తరిమినట్టే తరిమితే ఏడవాలి ఎవరు ఆ వచ్చేవారు అంటూ వీధిగుమ్మం వైపు దృష్టి సారించి అదిగో సుబ్బులు వచ్చింది నేనంటూనే ఉన్నాగా వాళ్ళు మళ్ళీ పంపేస్తారని ఏమ్మా అలా నడిచి వస్తున్నావు చేతిలో ఆ సంచేమిటే సుబ్బులు ఎదుటే ఉన్న స్టూలుపై కూలబడింది అనుకుంటూ బస్ స్టాప్ నుంచి నడిచొచ్చాను పెట్టే లేకుండా ఆ సంచేమిటి అలా నీరసంగా ఉన్నావేమిటి నడిచేందుకు వచ్చావు అంత దూరం వచ్చినందుకు సంతోషించమ్మా ఎలాగోలా ఇల్లు చేరుకున్నాను కాస్త ఏదైనా ఇయ్యమ్మా త్రాగడానికి అయ్యో తల్లి అలానే ఇస్తాను అదను చూసుకొని పెరుమాళ్ళు బయటకు పలాయనం చిత్తగించాడు ఏదో నీ చెల్లెలి పెళ్లికి సాయం ఉంటావని రమ్మని రాశాం గానీ బొత్తిగా కొంప మునిగినట్టు ఇలా కట్టుగుడ్డలతో రమ్మన్నావా ఉత్తరం రాశారా అమ్మా ఎదురు ఆశ్చర్యంగా అడిగింది సుబ్బులు నాకే ఉత్తరం సంగతి తెలియదు వాళ్ళు నాకు చూపెట్టలేదేమో నన్ను విందుల కోసం పంపలేదు ఇప్పుడు వాళ్ళు మీరు వాగ్దానం చేసిన వస్తువులు రొక్కము పూర్తిగా తెస్తే కానీ గడప త్రొక్కవద్దంటూ బయటకు నెట్టారు బస్ టికెట్ మాత్రం కొనిచ్చారు పైన ఒక్క పైసా కూడా ఇవ్వలేదు అందుకే నడిచి వచ్చాను ప్రాణం కడబట్టుతోంది కామేశ్వరరావు సుందరమ్మ ఒకేసారి నోరావలించారు త్రాష్టుడు కొట్టాడామ్మా సమాధానంగా వీపు చూపుతూ బావురుమన్నది మన్నది సుబ్బులు దరిద్రులు కొడతారా పిల్లని ఎప్పుడోకప్పుడు ఇవ్వకపోతామా ఇప్పుడు అవసరానికి కావాలి కానీ ఎప్పుడో ఎందుకు అంటున్నారమ్మా ఆయన ఉద్యోగం సంపాదించుకోవడానికి అవసరమట ఇచ్చేయమ్మా నాకు ఈ దెబ్బలు తప్పుతాయి రూపాయల చెట్లున్నాయి ఇక్కడ ఇప్పుడే దులిపివ్వడానికి మగడికి చతురంగా నచ్చ చెప్పుకోవాలి కానీ ఇలా పుట్టింటి మీద దండెత్తడమేనా సుబ్బు బాగుందమ్మా అసలు ఆయనతో నేను మాట్లాడడానికే వీల్లేదు ఎప్పుడు మా అత్తయ్య గారి దగ్గరే ఉంటాను ఏమిటేమిటి అవునమ్మా అన్నీ చక్కబడతాయి మాకు ఉద్యోగం వస్తే డబ్బు ఖర్చు పెట్టనిదే ఏ ఉద్యోగము దొరకదట అదే లేకుంటే మేము ఎలా బ్రతకాలమ్మా అందుకు జవాబుదారీ మాది కాదుగా అసలు మేము ఎందుకు ఇవాళటా ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళకు కూడా కట్నాలు కావాలి కట్నాలు రెండో పిల్ల కుదురుతోంది సాయంగా ఉంటావని ఇలా రాస్తే ఇలా కంట్లో కారం చల్లుకున్నారా అమ్మా కొడుకులు మీ అత్తగారు కూడా బాగా హింసిస్తోందా నిన్ను అమ్మా నీ కోడలి మీద నీకు ప్రేమ ఉందా చెప్పు ఆవిడ అంతే ఎవరి స్వార్థం వాళ్ళది ఏం మీ అన్న భార్య తెచ్చుకోలేదా బోలెడు కట్నము సామాను అలాగే నువ్వు తీసుకురా అంటున్నారు సుందరమ్మ తల పంకిస్తూ ఏదో అపూర్వ విషయాన్ని కనిపెట్టిన దానిలా సుబ్బుల్ని నకసిక్క పర్యంతం చూస్తూ అన్నది వెటకారంగా అయితే అత్తారిని సమర్థిస్తున్నావటే నువ్వు వాళ్ళు ఒకటే నీకే మోజుగా ఉందన్నమాట కట్నం తీసుకెళ్లాలని ఇక్కడదంతా ఊడ్చి నా కొడుక్కి నీ భర్తకు పోలికేమిటి సుబ్బులు నీ అన్న పెళ్లినాటికే ఉద్యోగం చేస్తున్న ప్రయోజకుడు మేమిచ్చిన పదివేలు కూడా దిగమ్రింగి ఈనాటికి ఉద్యోగం లేకుండా పడున్న టికానా లేనివాడు నీ భర్త కొడుకును బాగా చదివించి ప్రయోజకుడిని చేసుకున్నావు కూతురికి ఆనాడు చదువు అనవసరమన్నావు అప్రయోజకుడికి కట్టబెట్టి బరువు వదిలించుకున్నావు అది నీ నోటితోనే అన్నావు ఇప్పుడే నా గొంతు కోసావు ఎంత లేసిన మాటలు నేర్పి పంపారు వాళ్ళు సుఖంగా బ్రతకమని పెళ్లి చేయడం గొంతుకోయడమా వినుసుబ్బులు పెళ్ళయ్యాక చాకచక్యంగా భర్తను కనుసన్నల్లో కాచుకోవాలి అతడు నీ మీద మా మీద అధికారం చేసే అవకాశం ఇవ్వకూడదు ఇలా వచ్చి మమ్మల్ని నిష్ఠూరమాడకూడదు అమ్మా అబద్ధాలు చెప్పి పెళ్లి చేశావు అందుకే నన్ను ఇలా బాధ పెడుతున్నారు ఇంతకంటే ఇవ్వలేనని నువ్వు ఆనాడే నిజం చెప్పి ఉంటే పెళ్లి కాకపోనేమో వాళ్ళ ఆశలన్నీ తీర్చేవాళ్ళనే చూసుకుందురేమో ఉద్యోగం లేక తెలిసినంత మేర ఎవడూ పిల్లనివ్వలేదు గనుకనే ఇంతవరకు వచ్చి మనం తర్వాత ఇస్తామన్నదే చాలన్నట్లు పెళ్లి చేసేసుకున్నాడు వెంటనే ఓ పదివేలు ఇచ్చాకదా అన్నట్టు నీ గొలుసు గాజులు ఏవి ఒంటరిగా వస్తున్నానని దాచారు తీసి కాదు అమ్ముకు తిన్నారు అసమర్థులు ఎందుకే సుబులు నిజాన్ని దాస్తావు ఇప్పుడిక ఏమిచ్చినా అలా కూర్చునే తింటారు వాళ్ళు అందుకే ఇవ్వం అంది సుందరమ్మ అయితే ఇక నాకు పుట్టిల్లే గతేమో బెదిరిస్తున్నావా అమ్మా అక్కడ వాళ్ళు ఇక్కడ మీరు మధ్యన నాకు చావచ్చింది ఇవిగో ఒంటి నిండా ఈ దెబ్బలు చూడు కాళ్ళపైన ఈ వాతలు చూడు ఏమిటి ఇంత హింస కోర్టు కేడుద్దాం వాళ్ళని అన్నది భర్తతో ఆ ఖర్చులకు పోసే బదులు ఆ డబ్బు పిల్లకే ఇవ్వచ్చుగా దీనికంతకు మూలం నీ అతి ఆశనే రాక్షసి పిల్ల ఎంత బాధపడుతోందో చూడు అబద్ధాలతో నువ్వు చేసినది పెళ్ళా నరకమా మళ్ళీ మరో పిల్లని కూడా అదే గోతిలో అలాగే దింపే ప్రయత్నంలో ఉన్నావు కదూ రాణి ఆ పెరిమాళ్ళు గారిని కాళ్ళు నరుకుతాను అది కాదండి నోర్మొయ్ చంపేస్తాను అసలు తప్పంతా నాదే నీ దరిద్రపు ముఖానికి పెత్తనమిచ్చి ఇలా అసమర్థుడిలా బ్రతుకుతున్నాను ఇక నువ్వేమీ కలుగు చేసుకోకు పదా అబ్బాయి దగ్గరకు వెళ్దాం సుబ్బుల్ని తీసుకొని వాడేమంటాడో వాడి దగ్గరకి వెళ్ళాలనుకున్నాం ఎటు ఏమైనా డబ్బు ఇస్తే అది ఇంకా ఇంకా సిబ్బులకే ఇస్తే ఎలా రెండో పిల్ల పెళ్ళికి అది సాయంగా రెండో పిల్ల హాయిగా ఏ బందీ లేకుండా ఉంది దాని సంగతి కాదిప్పుడు సుబ్బుల సంగతి చూద్దాం ఆడపిల్లల్ని కూడా చదివిద్దామే మొర్రో అంటే వాళ్ళకు చదువు లేకుండా చేసి ఉన్నదంతా వాడికి ఎగద్రోసి పెట్టావు వాడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు కానీ మనల్ని అసలు ఏమైనా చూస్తున్నాడా పద మరి అంతా వాడికే దోచిపెట్టినందుకు ఇప్పుడేదైనా సాయం గట్రా చేస్తాడో లేదో చూద్దాం మహాతల్లి గంట నుండి తలుపులు బాధుతున్నా తెరవడం లేదు వీధిలో నిలబడే ఉన్న తలుపుల ముందు దండకం ప్రారంభించింది సుందరమ్మ అబ్బా ఏం పనిలో ఉన్నారో వస్తారులేమ్మా అని కూతుర్లిద్దరూ ఆమెను వారిస్తుండగా తలుపులు తెరుచుకున్నాయి ఓ రండి రండి అత్తయ్యా సుబ్బలక్ష్మి మహాలక్ష్మి కూడా వచ్చారే అంటూ ఆదరంగా ఆహ్వానించింది సుందరమ్మ కోడలు కోమలి సుందరమ్మ ముఖం దుమదుమలాడుతూనే ఉంది అందరం వస్తామనేగా ఉత్తరం రాసినా తలుపులు బిడాయించి కూర్చున్నావు ఉత్తరం అందిందండి కానీ ఏ టైంకి వస్తారో రాయలేదు మీరు నాకు ఉదయమే పనివేళ కదా అంచేత వంటింట్లో ఉన్నాను ఏడి ఇంతకు మావాడేడి మేము వస్తున్నామని ఎటు పారిపోలేదు కదా రండి లోపలికి ఆయన రాత్రి ప్రొద్దుపోయి వచ్చారు ఇంకా లేవలేదు మహాలక్ష్మి అవహేళన స్వరంతో అన్నది అన్నయ్య తెలివైనవాడు ప్రతి ముఖ్యమైన సమయంలోనూ అలా నిద్రపోతూనే ఉంటాడు నొప్పింపక తానొవ్వక మంచిదేగా అన్నది కోమలి చిన్నబోయిన వదనంతో అయినా ఏమిటంత అర్జెంటు ముందు ముఖాలు కడుక్కోండి తర్వాత మాట్లాడుకోవచ్చు కాఫీలు అయ్యాక సుందరమ్మ కోపంతో ఊగిపోయింది ఓహ్ కన్నవాళ్ళం వాడితో స్వతంత్రించి మాట్లాడుకునే హక్కు కూడా లేదన్నమాట ప్రతిదానికి నీ పర్మిషన్ కావాలా కోడల తల్లి రామ రామ నేను అలా అనలేదండి అదిగో వారు లేవనే లేచారు ఓ అమ్మా ఏమిటంతా ఏదో గొడవగా ఉన్నారు ఓ చెల్లాయిలిద్దరూ వచ్చారే అక్కడంతా కులాసానా సుబ్బులు అంటూ ఆవలింతలతో బద్ధకంగా ఒక సోఫాలో కూర్చున్నాడు సుందరమ్మ నుండి వచ్చిందతడికి జవాబు వాళ్ళు కులాసాగాకేమిటిలే రాక్షసులు చూడు సుబ్బుల్ని కాళ్ళు వీపు గరిట కాల్చిన వాతలు పెట్టి పంపారు గోపాలం నిటారుగా అయ్యాడు మై గాడ్ ఏమిటి సుబ్బులు ఏమైంది సుబ్బుల్ నుండి ఏడిపే సమాధానమైంది అసలు కారణమేమిటి అని అంటూ కోమలి సుబ్బుల్ని దగ్గరగా తీసుకుంది ఊరుకోమ్మ చెప్పనిదే ఎలా తెలుస్తుంది నే చెప్తున్నాగా సుందరమ్మ కంఠం తారాస్థాయిలో పలికింది కట్నంబాకి పూర్తిగా ఇరవై వేలు తెమ్మని పంపారా బాగా కొట్టారట నగలు కూడా లాక్కున్నారు గోపాలం వింటూనే నీరసంగా సోఫాలో చేరగిల పడిపోయాడు ఏం చేద్దాం మరి నేనప్పుడే చెప్పాను కదమ్మా అబద్ధాలు చెప్పి చేస్తే కొంపలు మునిగుతాయని సరేలే ఏదో అయిపోయిందిగా ఇప్పుడు ఎలాగో ఓలా ఇచ్చి పంపాలి లేకుంటే ఊరుకునేటట్లు లేర్రా అబ్బాయి పిల్ల యమయాతన పడుతోంది అన్నాడు కామేశ్వరరావు గోపాలం నీరసంగా మెల్లగా అన్నాడు ఎలాగో ఓలా అంటే ఎలా వస్తుంది నాన్న పోనీ కుదవ పెట్టడానికైనా అమ్మటానికైనా మనకేమైనా ఆస్తిపాస్తులున్నాయా కోమలి లోపల నుండి కాఫీలు తెచ్చింది అంతా తీసుకోండత్తయ్యా తర్వాత మాట్లాడుకోవచ్చు ఏం కాఫీలో ఏమిటో తిండికి నోటికి పోవడం లేదు ఇది చూస్తే ఇలా వచ్చి నెత్తిన కూర్చుంది ఓ ప్రక్కన మహాలక్ష్మికి మహారాజు లాంటి సంబంధం వచ్చింది వాళ్ళు ఎనభై వేలు అడుగుతున్నారు టీవీ స్కూటరు కావాలిట పైన గోపాలం గుడ్లు మిటకరించాడు ఏమిటమ్మా నీ ధోరణి అంతంత పెద్ద మొత్తాలు మాట్లాడుతున్నావేమిటి మనమెంతా మన శక్తి ఎంత అది లెక్కలోనిదా ఏమిటి కొన్ని కొన్ని కులాల్లో లక్షలు కోట్లు ఉన్నాయి కట్నాలు ఆ అనవసర గొడవంతా మనకెందుకు గాని మనం మన తాహుతుకు మించి ఆలోచించడం తగదమ్మా ముందు సుబ్బుల్ని ఇలాగే చేశావు అలాగంటే ఎలా రా అబ్బాయి ఇంటికి పెద్ద కొడుకు అని నీ మీద కొండంత ఆశతో వచ్చాం కోమలి అడిగింది అత్తయ్య పెద్ద కొడుకు అయినంత మాత్రాన ఆయన ఎలా సాయం చేస్తారనుకున్నారు మీకు తెలియని గొప్ప రాబడి ఏమీ లేదుగా ఆయనకు సుందరం ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరినంత పని చేసింది నువ్వు నోరు ముసుకో వాడెక్కడ మాట ఇచ్చేస్తాడోనని వాడి కంటే ముందు నువ్వే మాట్లాడుతున్నావా కోమలకి కోపం వచ్చింది కోడల్ననేగా అంత దురుసుగా మాట్లాడుతున్నారు మరి సుబ్బుల్ని వాళ్ళు బాధ పెట్టడంలో కూడా అదే ఉద్దేశం ఉంటుంది కోడలు పరాయిదేగా ఎంత చేసినా హోడళ్లు అనగిమణిగి పడుండాల్సిన రోజులు పోయాయి అయినా అనుకోవాలి వాడిచ్చే అలుసు నిన్నలా ఎగిరెగిరి పడేటట్లు చేస్తోంది అణగిమణిగి ఉండే కర్మ నాకేం ఇది నా ఇల్లు నా సంసారం నన్ను మరెవరూ పోషించడం లేదు నేను ఉద్యోగం చేస్తున్నాను ఇక కామేశ్వరరావు కలిగించుకోక తప్పలేదు అబ్బబ్బా సుందరి మనం అబ్బాయితో మాట్లాడడానికి వచ్చామా పోట్లాడడానికా మీరంతా లోపలికి పోయి స్నానాలు వంట చూసుకోండి గోపాలం కూడా భార్యతో అన్నాడు కోమలి నువ్వు వెళ్లి పనులు చూసుకో వీలైతే ఇవాళ సెలవు పెట్టు మీకు తెలుసుగా నా సెలవులన్నీ మా చెల్లెల పెళ్లికే అయిపోయాయిగా వెంటనే సుందరమ్మ కస్తున లేచింది నాకెవరూ వండి వార్చక్కర్లేదమ్మా నేనే చేస్తావంట నిక్షేపంగా వెళ్ళిరా ఆఫీస్కి అందరికీ కోడళ్ళ చేత చేయించుకునే అదృష్టం ఉంటుందా ఇంతవరకు మౌనమే వీడని సుబ్బలక్ష్మి ఇప్పుడు తల్లిని వారించింది బాధగా మనం ముగ్గురము చేసుకోలేమా అమ్మా వదినకు కావలసినప్పుడల్లా ఆఫీస్లో సెలవు దొరుకుతుందా కోమలి భర్తని అడిగింది అయితే మీరు సెలవు పెడుతున్నారా మరి అమ్మా నాన్న వచ్చారుగా అన్నాడు గోపాలం నాన్పుడుగా సరే నేను మాత్రం వెళ్ళాలి రారా బాబు నిన్ను స్కూల్కు తయారు చేస్తాను సుబ్బులు వదిన దగ్గరగా వెళ్ళింది బాబు చేయి పట్టుకుంటూ వదిన బాబు పని నేను చేస్తాను వంట అమ్మ చెల్లి చేస్తారు నువ్వు స్నానం చేసి తలదువుకో ఆఫీసుకి ఆలస్యం అవుతుందేమో థ్యాంక్స్ లక్ష్మి అలా స్నానానికి వెళ్ళగానే సుందరమ్మ కొడుకుతో మంతనాలు ప్రారంభించింది గుసగుసలుగా ఒరే అబ్బాయి మళ్ళీ కోమలి వచ్చేస్తుందేమో త్వరగా మాట్లాడరా ఏమిటో చెప్పమ్మా నా వల్ల అయ్యేదైతే తప్పక చేస్తాను ఎందుకు చేయలేవురా గోపి నీ చెల్లెలు ఉసూరుమంటూ పుట్టింట్లో పడి ఉంటే నువ్వు చూడగలవా కన్న కొడుకువి నువ్వే సహకరించకపోతే ఎలా రా నేనేం చేయనమ్మా నా జీతం రెండు వేలు ఇంటికే అయిపోతుంది ఒక్క పైసా మిగలదు కోమలికి కూడా నెలకు పన్నెండు వందలు వస్తుంది కదా అది కాక దాని కట్నం సొమ్ము యాభై వేలున్నాయి నీ చెల్లెళ్ళకి అవి ఇవ్వలేవు నీరసంగా నవ్వాడు గోపాలం కోమలి కట్నం కానీ జీతం కానీ నేను ఒక్క పైసా తీసుకోనమ్మా తన కట్నం సొమ్మంతా బేబీ పేరా బ్యాంకులో డిపాజిట్ చేసింది బేబీ పెళ్లినాటికి అది కదపడానికి లేదు కోమలి జీతం నెలనెలా హౌసింగ్ స్కీమ్ వాళ్ళకి కట్టేస్తున్నాం నేను రిటైర్ అయ్యే నాటికి ఇల్లు ఉంటుంది మరి నీ మటుకు నీ ఏర్పాట్లు బాగానే చేసుకుంటున్నావు మరి వాళ్ళు నా కడుపున పుట్టిన వాళ్ళే కదరా ఉన్న పొలం అమ్మి నీకు చదువు చెప్పించాం ఇంతటి ఉద్యోగం చేసే ఇంజనీర్ని చేశాం మరి ఆడపిల్లలకు సరైన చదువు లేక మంచి పెళ్లిళ్ళు లేక ఎలాగా ఏమైపోతారు ఉద్ధరిస్తావనేగా ఉన్నదంతా నీకు పెట్టాను అమ్మా మన కుటుంబాల్లో మగపిల్లవాడికి చదువు ఉద్యోగం అవసరం గనుక చదువు చెప్పిస్తారు వాళ్ళ పిల్లలు చదువుతున్నారు వీళ్ళ పిల్లలు చదువుతున్నారు మనము చదివించాలి మన అబ్బాయిని అని పోటాపోటీగా చదివిస్తారు అంత మాత్రాన ఈనాడు అప్పలాళ్లకు మళ్ళే ఎలా ఎంత మాటనావురా అన్నది నిర్గాంతపాటుతో సుందరమ్మ అంతేనమ్మా ఈనాడు నీ తాహతుకు శక్తికి తగని సంబంధాల కోసం ఎలా ఎగురుతున్నావో ఆనాడు అలాగే నీకు శక్తి లేకపోయినా కొడుకు ఇంజనీర్ అవ్వాలనే పట్టుదలతో ఉన్న ఎకరం భూమి అమ్మించావు నాన్న చేత ఇంకా చాలక నాన్నను లంచగొడ్డిగా మార్చావు నేను చదవలేనని గోల పెట్టినా కోపడి చదివించావు ఖర్చు పెట్టి చదివించావు గనుక నీ నగలమ్మి లంచాలు పెట్టి ఉద్యోగం వేయించావు ఇంత ఖర్చు పెట్టిన కొడుకు మీద రాబడి తీయటానికి పెళ్లి చేశావు పాట పాడి ఏమన్నావు మరి ఇంత చేసినందుకేగా ఈరోజు ఇంత మంచి ఇంట్లో ఇంత హాయిగా మీద కాలేసుకు బ్రతుకుతున్నావు నిజమే కానీ అన్నీ నువ్వు అనుకున్నట్లు జరగలేదు కోమలి తండ్రి తను ఇచ్చిన యాభై వేలు తెలివిగా తన కూతురికి మనవరాలికి ఇచ్చుకున్నారు వాళ్ళ పేరునే ఆ డబ్బు బంధించి ఉంచారు నేను ఇవాళ వాళ్ళని దేవురించి నీకు ఇవ్వలేను వాళ్ళ దృష్టిలో హీనం అవ్వలేను పోనీరా వాళ్ళ బోడి డబ్బెవరికి కావాలి నీ జీతం రెండు వేలు నెల నాకు పంపించేస్తుండు ఇల్లు చచ్చినట్టు నీ భార్య నడుపుకుంటుంది ఎంత తేలిగ్గా అంటున్నావమ్మా సుందరమ్మ కోపంగా భర్తపై అరిచింది ఏమండి మీరేం మాట్లాడరేం మరి పెత్తనం వెలగబెడతానన్నారు నిన్న కామేశ్వరరావు తీరికగా కుమారుడికి హీతబోధ ప్రారంభించాడు అబ్బాయి గోపాలం ఆ మధ్య నీ స్నేహితుడు రామానందరావు కనిపించాడు మీరిద్దరూ ఒక్కసారే ఇంజనీరింగ్ పాస్ అయ్యారు గుర్తుందా ఆ ఎక్కడున్నాడు ఇప్పుడు అని ఉత్సాహంగా అడిగాడు గోపాలం ఉత్తరాదిన ఎక్కడో ఉద్యోగంలో ఉన్నాడట రెండు మేడలు కారు సంపాదించుకున్నాడట నీ పొజిషన్లో ఉన్నవాడు బోలెడు సంపాదించవచ్చునని అన్నాడు నేను అలాగే అనుకుంటున్నాను గోపాలం ఆవేశంగా అన్నాడు నాన్న ఎంత నీచమైన ప్రమాదమైన ఉపదేశం చేస్తున్నారో తెలుసా మీరు ఏమిట్రా బ్రతుకుతెరువు నేర్చుకోమంటే నీతులు వల్లించుతున్నావు హెడ్ గుమాస్తా చేస్తూ మీ నాన్నే ఇంత సంపాదించగా ఇక ఇంజనీరు అయిన నీవు కోట్లకు పడుగలెత్తగలవు మమ్మల్ని ఉద్ధరించగలవు చెల్లెళ్ళని చక్కటి ఉద్యోగులకు పెళ్లి చేయగలవు లోపల గదిలో తలదూవుకుంటున్న కోమలి ఆ మాటలు విన్నది విని లేకపోయిన ఆమె వేగంగా హాల్లో అందరూ కూర్చున్న చోటికి వచ్చింది తిన్నగా అత్తమామలనుద్దేశించి నమస్కారం పెట్టింది నిరసనగా మహాప్రభో మీ స్వార్థాల కోసం మమ్మల్ని దారిలోకి ఈడ్చకండి ఉన్నంతలో నీతిగా నిజాయితీగా తిని బ్రతికి నిశ్చంతగా నిద్రపోగలుగుతున్నావు ఊరుకో నా కొడుకును నేను అడుగుతున్నాను అని ఈసడించింది సుందరమ్మ నేనెలా ఊరుకుంటాను నా సంసారం నిలిచేట్టు నేను చూసుకోవాలి మీ కాలంలో ఎలా చేసుకున్నారో తెలియదు కానీ ఈనాడు లంచాలు పట్టిన వాళ్ళు జైలుకెళ్లాల్సిందే నా తండ్రి నీతిగా బ్రతికి నన్ను నీతిగా పెంచారు ఆయనకు విషం ఎక్కించి నా పిల్లల నోట్లో మట్టి కొట్టకండి పోనీ నీ కట్నం డబ్బుతో పరిస్థితి చెక్కబరుచు నువ్వు కట్నం తెచ్చుకున్నట్టే నా పిల్లలు తీసుకెళ్ళి సుఖపడాలిగా ఇది ఏమి వితండవాదం అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినను నీయదు అన్నట్లుంది నువ్వు ఇయకపోతే నా కొడుకే ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తాడు కోమలి అత్తగారికి అభిముఖంగా తీరికగా ఒక కుర్చీలో కూర్చున్నది అత్తయ్యా మీరు అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు నేను అంతే ఖండితంగా మాట్లాడాలిగా నా డబ్బు ఇవ్వను ఇచ్చే అధికారం లేదు నాకు నాకు నా తండ్రి ఇచ్చినట్టే రేపు నేను నా బిడ్డలకు ఇచ్చి ఒక దారి చూపగలగాలి ఈ బాధ్యత పిల్లలను కన్న ప్రతి వాళ్లకు ఉండాలి మీరు మీ తాహతును మరిచి ప్రవర్తించిన దానికి శిక్ష నా బిడ్డలకు వేయలేను నేను అనుభవించలేను మరొక మాట నా తండ్రి నాకు ఇచ్చినది కట్నం కాదు ఆయనకున్న ఆస్తిలో మగపిల్లలతో పాటు నాకు చదువు చెప్పించారు అలాగే మగ ఆడా అనే తేడా లేకుండా నాకు భాగం ఇచ్చారు ఆ న్యాయం ప్రతి తల్లికి తండ్రికి ఉండవలసిందే ఎవరూ వద్దనిలేరు మీ ఆడపిల్లలకు చదువు చెప్పించని నేరం మీది మీ శక్తి మరచి అబద్దాలతో పెళ్లి చేసిన నేరం మీది మీ నేర ఫలితాల పాపాల ఛాయను ఇంకా పాలు త్రాగుతున్న నా బిడ్డల మీద పడకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిగా నాది తండ్రిగా మీ అబ్బాయిది కూడా కామేశం పట్టుదల వదలిని విక్రమార్కుళ్ళ మల్లీ కుమారుడికి హితబోధ ప్రారంభించాడు ఒరే గోపి ఆడాల మాటలకేం గాని నీ బాధ్యత గురించి ఆలోచించరా ఉద్ధరించే కొడుకు అని అంతా నేను ఎత్తిన పెట్టాను మీరు నాకు పెళ్లి చేయకుండా ఉండవలసింది నాన్న అదే మీరు చేసిన పెద్ద నేరం నీ పెళ్లికొచ్చిన కట్నం ఇలా సర్దుతావనుకుందిట్రా మీ అమ్మ నేను అనుకోలేదుగా అసలు మీరు వివాహం కుదిర్చి పెళ్లికి రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు నాకు నోరెత్తే అవకాశం ఇవ్వకుండా ఇలాగే ఎగిరిపడి నా ఇష్టాయిష్టాలు లేకుండా పెళ్లి చేశారు చేసుకున్నాను అంతేకాని మీ బేరసారాలు నేనెరగను వాళ్ళిచ్చినది నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు వివాహం చేసుకున్నందుకు సంసారాన్ని సజావుగా నిర్వహించుకొస్తున్నాను అంతే ఇదే నీ ఆఖరి మాటట్రా అవునా మీ పొరపాట్లకు శిక్ష నాకు కాదు నేను నీచుడిగా లంచగుండిగా మొండికెత్తి బ్రతకలేను కోమలి మామగారితో అన్నది మామగారు మీపై నాకేమీ అవిధేయత లేదు కానీ దేనికైనా ఒక హద్దు ఉంది మీరు వచ్చిన పని ఇదే అయితే ఇక వెళ్ళవచ్చు ఆ కామేశ్వరరావు సుందరమ్మ ఒకేసారి నోళ్లు వెళ్ళబెట్టారు మీరు శక్తికి మించిన వేషాలు వేసి అందుకోసం మమ్మల్ని కాని పనులకు ప్రోత్సహించడం మహానేరం ఒక్కసారిగా సుందరమ్మ శోకాలు మొదలుపెట్టింది మా కర్మరా దేవుడా ఇది వీళ్ళు నా కొడుకు కోడల్లా లేక గర్భశత్రువులా కోమలి బిగ్గరగా అదిలించింది చి ఏమిటండి యారళ్ళు శుభలక్ష్మి మహాలక్ష్మి మీకైనా జ్ఞానం లేదు ఇరుగు పొరుగులేమనుకుంటారు ఈ పరిస్థితి నా ఇంట్లో ఏమైనా బాగుందా చెప్పండి సుబ్బలక్ష్మి కనుల గిర్రున నీరు తిరిగింది వదినా మిమ్మల్ని అందరినీ చూడాలని వచ్చాను గానీ నిన్ను బాధించడం ఇష్టం లేదు అమ్మ మాటల్ని నువ్వు పట్టించుకోవద్దు మిమ్మల్నిలా ఇబ్బంది పెట్టవద్దని నేను ఇంటి దగ్గరే అమ్మని వారించాను పెద్దవాళ్ళు పాత తరహాలో ఆలోచిస్తారు మరి మనవైనా అందుకు విరుద్ధంగా ఆలోచించాలిగా లక్ష్మి అవును వదినా ఏం పర్వాలేదు నువ్వు ఏమీ హైరాణా పడకు ఆఫీస్కి వెళ్ళిరా రేపు మేం వెళ్ళిపోతాం సరే సుబ్బలక్ష్మి నీ మీద నాకేం కోపం లేదమ్మా తల్లిదండ్రులకు చదువైనా సంపదైనా ఉన్నదంతా పిల్లలందరికీ సమంగా ఇవ్వాలనే నేనంటాను కూతురికి చదువు అనవసరం ఆస్తి అనవసరం అనడం ఎంత దారుణమో కొడుకు అన్యాయం చేసైనా అప్పు చేసైనా అలవిమాలిన బాధ్యతలన్నీ నిర్వహించాలని శాసించడము అన్యాయమే అంటాను ఈ అన్యాయానికి మీ అన్నను గురిచేసి మీరు భర్తలను కొనుక్కోవడం ఎంత న్యాయం అని అడుగుతున్నాను నీ మాటలు అక్షరాల సబబోదినా నీ బిడ్డల నోటి దగ్గర తిండి తీసి ఇచ్చినా నేను స్వీకరించను సరేనా నిశ్చింతగా ఉండు వెళ్ళిరా ఆఫీస్కు సుబ్బలక్ష్మి మాటలకు కోమలి వదనంలో ప్రసన్నత ఏర్పడింది ఆఫీస్కి వెళ్లేందుకు జోళ్లు తొడుక్కుంటున్న ఆమెను వారించింది సుబ్బలక్ష్మి వదిన టిఫిన్ డబ్బా సర్దిస్తాను వద్దులే సుబ్బలక్ష్మి వీలైతే మధ్యాహ్నం సెలవు తీసుకు లేకుంటే మెస్లో ఏదో ఒకటి తింటాలే అన్నట్టు ఇదిగో స్టోర్ గది తాళం ఇంట్లో అన్నీ ఉన్నాయి వంటకు ఏదీ కొనక్కర్లేదు అలాగే వదిన తాళం తీసుకుని వదిన వెంట వీధి గుమ్మం వరకు వెళ్ళింది సుబ్బలక్ష్మి తలుపు వేసుకోవడానికి గుమ్మం దాటిన కోమలి మళ్ళీ వెనక్కి తిరిగి మెల్లగా అన్నది సుబ్బలక్ష్మి నాకు మీ మీద కోపమేం లేదమ్మా మీ అమ్మగారి ధోరణి చూసి నేను రెచ్చిపోయాను కానీ ఆమె మనస్ఫూర్తిగా నవ్వింది నీ స్వభావం నాకు తెలియదా వదినా నువ్వు ఇంత చెప్పాలా అది కాదు నువ్వు మహాలక్ష్మి నా దగ్గరుండి చదువుకోండి ఏదైనా ట్రైనింగ్ అవ్వండి నా పెళ్ళయ్యాక ఈ నాలుగేళ్ల నుండి నేను ఈ మాట చెబుతున్నాను నాకు ఆ ఖర్చులు భారం కాదు పైగా బాధ్యతగా స్వీకరిస్తాను నీరసాహసం చేసింది సుబ్బులు మహాలక్ష్మి నీ మాట వింటే మంచిదే వదినా ఇక నా బ్రతికింతే ఇప్పుడిక ఏం చదువు అమ్మ చేజేతుల నా జీవితాన్ని నరకం చేసింది నువ్వు వెళ్ళిరా మరి బస్సు దాటిపోగలదు అంది ఇక్కడికి భాగాన్ని ఆపుతున్నానండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్